నీకింత ఇష్టం? ఈ ప్రశ్నను నేను చాలాసార్లు అడిగాను, సమాధానం తెలియలేదు. ఒకటి మాత్రం తెలిసింది, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే ఎంతో చెప్పలేనంత. ఆడపిల్ల పుట్టిందండి, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చాలా సంతోషం. అన్నప్రాసం తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లలు ఏమవుతారో తెలుసుకుందాం రండి. అందుకనే మందు సీసా పెట్టించావా? అవునురా, మన పిల్లలకి మన అలవాట్లు వచ్చాయో చూడాలి కదా. అంటే సీసా పట్టుకుంటే మందు ఆగేస్తాడా? అట్లా అరకు భాయ్, చిన్నప్పుడు మన శంకుగాడు మందు పేక పట్టుకుని ఎప్పటికీ వదలలేదు కదా. రండి. ముందు మా అమ్మాయి రామ్మా. అమ్మా బుజ్జి, ఇది ఇది ముట్టుకుని నాకు టెన్షన్ పెట్టకే. చూసావా బావా, నా కూతురు చదువులు తల్లయ్యా. సర్లేవయ్యా, నీ కూతురు నేను పాస్ చేసింది. నా కొడుకే పట్టుకుంటాడేమో చూడు. దించమ్మా. వెళ్ళు నాన్నా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పంచిన ప్రేమను, ప్రేమను పెంచిన ప్రేమను, ఆశగా కోరదా ప్రతి హృదయం. ప్రేమను పొందటమో వరం, అది అంబరమంటిన సంబరం. ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం. ప్రేమలో ఈ లోకమే సాగి ప్రేమగా, ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా. ప్రేమను పంచిన ప్రేమను, ప్రేమను పెంచిన ప్రేమను, ఆశగా కోరగా ప్రతి హృదయం. మదిలో ఏముందో ముందుగానే తెలుసుంటుంది, అందుకనే ఆ దైవం జంటగానే నడిపిస్తుంది. మూసి ఉన్న కళ్ళలో ఎన్ని ఆశలో, భాషరాని గుండెలో ఎన్ని ఊసులో, సిరివెన్నెలంటి స్నేహం గత జన్మలోని బహుమానం. ఈ జంట చూసి పులకించిపోయి శతమాన మంది లోకం. ప్రేమను, ప్రేమను పెంచిన ప్రేమను, ఆశగా కోరదా ప్రతి హృదయం. ఎవ్వరితో ఎవ్వరికో ప్రేమ రాత రాసుంటుంది, ఆ మదికి మదికి బంధమేసి నడిపిస్తుంది. గుప్పెడంత గుండెలో ప్రేమ అన్నది జ్ఞాపకాల ఊపిరై తాకుతుంటది. ప్రేమించి చూడు ఒకసారి, అది మార్చుతుంది నీ దారి. ఈ ప్రేమలో నా ఆకాశమంత సంతోషముందిలేరా. ప్రేమను పంచిన ప్రేమను, ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరదా ప్రతి హృదయం. ప్రేమను పొందటమో వరం, అది అంబరమంటిన సంబరం. ఆడపిల్ల అది ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నువ్వు ఫెయిల్ అవుతావా? ఎందుకలా దూకి చావరా పిచ్చా. ప్రేమలో ఈ లోకమే. రవి, నాకు ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందిరా. ఈరోజు సాయంత్రమే ఊరెళ్తున్నాను. ప్రేమించగా ప్రేమను పంచిన ప్రేమను, ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరగా ప్రతి హృదయం. పంతులు గారు పిలుస్తున్నారు, ముహూర్తానికి టైం అవుతుందట. ఇదేమన్నా పద్ధతిగా జరుగుతున్న పెళ్ళ? అన్ని సవ్యంగా జరగటానికి వెళ్ళే. ఈ ఊరేమన్నా పక్కన ఉందనుకుంటున్నావా? మనవలేరా, ఎందుకైనా మంచిదని పిలిపించాను. మీ చెల్లెలు అక్కడ ఆ రూమ్ లో ఉంది. ఎందుకే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? రవి తప్పకుండా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా. నా మాట విను, నువ్వు వేడవకే. ఎక్కడరా? అరే, పెళ్లి కూతురు లాగే ఉందిరా. అవునా? ఇటు ఇది వచ్చుడు. అందమైన అమ్మాయిరా, సూపర్ రా. పెళ్లి కూతురు చూస్తున్నావా? ఆ పక్కన అమ్మాయిని చూస్తున్నావు. చిన్నోళ్ళు కళ్ళు పెద్దోళ్ళు పట్టుకుంటే తొందరగా పైకి పోతారట్రా. అరే ప్లీజ్ రా. వదులుతా, నేను ఇప్పుడే పోతాను. నేను వదలను, అస్సలు వదలను. అయితే నేనే వదలను. ఏ కలర్ సారీ? గ్రీన్ సారీ పూల జడ. ఏ ఇవ్వరా. గ్రీన్ సారీ కాదురా, ఎల్లో సారీ పూల జడ. కాదురా, గ్రీన్ సారీ అది కాదురా. సరిగా చెప్పను రా, లేకపోతే నన్ను కుమ్ముతారు అక్కడ. అంటే ఇప్పుడు కుమ్మరానా? తెలుగులో చెప్పే రంగు గ్రీన్ అంటే పసుపు. ఆ మాత్రం తెలియదా? తర్వాత చెప్తాను సంగతి. ఇదిగోరా రైరో, వెళ్ళు వెళ్ళు. రే పినాసి, ఆ బ్రాస్లెట్ ఇట్టివు. ఎందుకు? అమ్ముకుందామనా? టైం మీద వెళ్ళరా బాబు, నీకు అన్ని ప్రాసరం. అది కాదురా. ఏమైనా మేనేజ్ చేయగలరా, లేదంటే మొత్తం మన గ్యాంగ్ తీసుకొని దించేయాలా? ఎవడీడు? మా మేనమామ. ఇల్లు వీడిదే. మీరేం కంగారు పడకండి, నా ఇంట్లోకి ఎవడు ఎవడు కూడా ఎంటర్ కాలేడు. పర్లాకి అంటే ఏటనుకుంటున్నారు మీరు? కింగ్ వెళ్ళు. రూమ్ లో ఉంటే చెప్పేస్తా. అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పేస్తా. మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఆ పద ఆ సర్టిఫికెట్స్ ఏవి? పైన రూమ్ లో ఉన్నాయి. చెప్పాను కదా దగ్గర పెట్టుమని. ఏంటి అవి లేకపోతే నువ్వు మైనర్ అని చేసిన పెళ్లి చల్లని ఇంటికి లాక్కొచ్చేస్తారు. పద రూమ్ చూంచు. पता ए राला पड़ा राई అమ్మ తలుపుదియమ్మా అమ్మ తలుపుదియమ్మా అమ్మ తలుపుదియమ్మా అమ్మ రాయ్ అలా బతిమాలితే తలుపు తీస్తారా మురాబి కూర్చో ఏ అమ్మ తలుపుదియమ్మా అమ్మ తలుపుదియమ్మా రేయ్ రాని వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ రా రవిడమ్మా ఎత్తు. హలో రవి చెప్పరా. రేయ్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడరా. ఎత్తితే ₹3 బొక్క. హలో రేయ్ వాణి బాల్కనీ నుంచి పారిపోతున్నా ఎఫెక్ట్ ఉండరా నీకు మళ్ళీ ముడిందిరా దా మళ్ళీనా నువ్వు రా బాల్కనీలో నుంచి పారిపోతున్నా రండిరా రండి రండిరా బాల్కనీ నుంచి దూకి పారిపోతుంది లేదు అయితే ఏంటి లేదని చెప్పేస్తావా? స్టార్ట్ అవట్లేదు అమ్మో చూస్తున్నారు అలా ఇక్కడ ఇక్కడ అలా అందరూ లెఫ్ట్ సైడ్ అలా కొట్టండి కొట్టండి కొట్టనారా పా 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 పద 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 ఆగండి రా ఆగండి అది డెటెంట్ రా వాడు మనల్ని మోసం చేస్తున్నాడు వెనక్కి రండి వెనక్కి రండి. అరే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నీకు నీ మేనగాళ్ళు అంటే ఇష్టం, అలాంటప్పుడు తను ఎవరితో హ్యాపీగా ఉంటే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి కదా. అవునా ఇప్పుడేంటి వెళ్ళి చెప్పేస్తావా? గుడ్. ఏంటి నేను నిన్ను ఇప్పుడు కొట్టనానేమైనా చెప్పానా? మరేంట్రా రిలాక్స్ గానే వావ్ రా రాజిని రా మీ ఇద్దరిళ్ళలో కొట్టుకొని కాంప్రమైజ్ చేసరికి ఒక వారం అన్నా పడుతుంది. ఈ వారం రోజులు ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. అలాగే ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఒరేయ్ అక్కడ చిట్టిగా ఏడుస్తున్నాడు రా. ఎందుకు? ఏమో ఏంటి వాళ్ళిద్దరు ఊరెళ్ళిపోతున్నారని బాధ? మరి మరేంటి మందు పార్టీ కోసమా? కాదురా. ఏ మరి దేనికిరా? ఏంట్రా మన లైఫ్, ఎవరికి వాళ్ళ అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. చివరికి మన పినాసోడు కూడా వాళ్ళ పని మనిషి కూతుర్ని సెట్ చేసుకున్నాడు. కానీ నా పరిస్థితి అరే కాకి. ఏంటి నువ్వు పౌరమా? అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీరా. పద చెప్తాను. నువ్వు రోజుగా అమ్మాయికి ఐ లవ్ చెప్పుకుంటూ వెళ్ళావనుకో, 10 రోజులకు 10 మంది అవుతారు, నెలకి 30 మంది అవుతారు. అవునా? ఆ 30 మందిలో 15 మందికి నేను చూస్తేనే ఎలర్జీ అనుకోరా. ఇంకో 5గురికి ఆల్రెడీ వేరే వాళ్ళు సెట్ అయ్యి ఉన్నారు అనుకుందాం. మరో 4గురు పోలీసులు, పొలిటీషియన్లు, రౌడీలు కూతుర్లు అనుకో. ఎలాగో వాళ్ళ జోలికి నువ్వే పోవు. ఇంకో 4గురు నీకన్నా బెటర్ క్యాండిడేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొకరు ఇష్టం ఉన్నా బయటకు చెప్పుకోలేకపోతుంటారు. లాస్ట్ కి మిగిలిన ఒక్క అమ్మాయి నాకు గ్యారెంటీగా నీకు ఓకే అంటుందిరా. అంటే నెలకు ఒక అమ్మాయి చెప్పిన సంవత్సరానికి 12 మంది అమ్మాయిలు. అంటే 5 ఏళ్లకు 60 మందా? రేయ్ నువ్వు చెప్పింది వింటానికి ఓకే గానీ ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ఎర్ర గులాబీ తలో పెట్టుకున్నది, జడే ఊపుతున్నది అది నాది. తెల్ల షరాయి ఎల్లో షర్ట్ అమ్మాయి నడుం తిప్పుతున్నది అది నాది. తస్సదియా గుంట భలే గుండి అని ఉన్నదంటే వెనక నుంచి సూపరని ముందుకెళ్ళి చూడబోతే ఏజ్ మరీ ఎక్కువైతే ఊసిపోక చిన్నదాన్ని కన్ను కొట్టి రమ్మనంటే తాళి బొట్టు తెచ్చనంటే అందమైన కుర్రదాన్ని ముద్దు పెట్టమంటే తాను బుక్క కొరికి చేతికిస్తే ఎర్ర గులాబీ కళ్ళు పెట్టుకున్నది జడు తూపుతున్నది అది నాదే ఎల్ల షరాయి ఎల్లో షర్టు అమ్మాయి నడుం తిప్పుతున్నది అది నాదే చిట్టి నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు కానీ అమ్మాయిలు చాలా డేంజర్ రా నవ్వురు ఊతారు మగవాణ్ణి దువ్వుతారు అది మొదలు మనవాడు ఆ వీధి వదలడు బయట దాచుతారు చిరుకాక రేపుతారు అమ్మమ్మ ఆడాళ్ళు అణుమాంబు కక్కలు అయ్యో పాపం బీసీ నుంచి కుర్రాలేగా అందరి ముందు చెడ్డయ్యేది ఎర్ర గులాబీ తలో పెట్టుకున్నది జడే ఊపుతున్నది అది నాది తెల్ల షరాయి ఎల్లో షర్ట్ అమ్మాయి నడుం తిప్పుతున్నది అది నాది పోలీసులు వచ్చేళ్ళారా నాన్న కూడా చాలా సీరియస్ గా ఉన్నారు సాయంత్రం దాకా బయట ఎక్కడ తిరిగిరా లోపల శంకుమాయలేడా ఉన్నాడే నీ మాట్లాడతాను ఆగరా ఏంటా నువ్వు చేసిన పని నీకు అసలు బుద్ధి ఉందా అది కాదు మామా నోర్మై నీ ఫ్రెండ్స్ ప్రాణాలు ప్రాణంగా ప్రేమించుకుంటే వాళ్ళు పెళ్లి చేస్తావా అవునరా నీ ఫ్రెండ్ లక్షాధికారే వాడిని చేసుకుంటే ఆ అమ్మాయి సుఖపడుతుంది అలాగని వాళ్ళు పెళ్లి చేస్తాడా రేయ్ ఫ్రెండ్షిప్ కోసం మీ నాన్న కూడా పాడే నుంచి మీ అత్తయ్యని ఎత్తుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు కానీ నీలాగా 10 మంది ముందు ఎత్తుకొచ్చుకోవాలేదే నీకు అసలు అంతగా చేత కాకపోతే ఆయనతో ఒక మాట చెప్తే పెద్దోళ్ళతో మాట్లాడి ఆయన పెళ్లి చేసేవాడు కదా ఏం బావా అసలు నువ్వు ఇలా తిరుగుతుంటే నేనే ధైర్యంతో నా కూతురు ఇచ్చేయాలరా హౌ కెన్ ఐ నాకు తెలుసురా నా హోటల్ మొత్తాన్ని రన్ చేస్తుంది నువ్వే కానీ అదొక్కటే చాలదమ్మా ఇంకా ఏదో 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 చెయ్యాలి చెప్పించాలో ఇంక పద ఇంకా టీ ఉందరా పర్లేదు పదా క్వార్టర్ బిర్యానీ చేసింది తిరుమల మంది మా ఇంట్లో తింటాను చాలా మంది ఉన్నారు ఇక పదా చెల్లై ఫీల్ అవుతా నీకే చెప్పేది పదా నీకు కాదు చెప్పేది లోపలికెళ్ళు ఒరే శీను నీకు గుర్తుందా నేను హోటల్లో మేనేజర్గా ఉన్నప్పుడు మన వీధిలో స్వీట్ షాప్ ఉండేది జేబులో ఒక 5 రూపాయలు అంటే బాగుండు వెళ్ళి బాదం అలా తిందామని ఉంది అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ ఇప్పుడు జేబు నిండా డబ్బు ఉంది తిందామంటే షుగరు అందుకేరా ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని చెప్పేది. బాగా చెప్పాను. నడు నడవరా చెప్పానా? నువ్వు అనుకున్నట్టు ఆల్రెడీ చెడిపోలేదురా. నాకులాగా మందు సిగరెట్లు ఇవేగా నాకుంది, కూడా వాడికి లేవు. పండు టీ ఇవ్వే. ఏంటి నేను చేసిన పని కోపమా? అమ్మా కొంచెం లాజిక్గా ఆలోచించవే. ఈ సమస్యకి మాట్లాడుకోవడం పరిష్కారం. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. నేను చేసిన రైట్ అనిపిస్తే వదిలేండి, తప్పైతే ఇంట్లో నుంచి గెంటేయండి. సరే పెళ్లి కూతురు రాసిన లెటర్ అయినా చూసి ప్రాబ్లం ఎంత సీరియస్ అర్థం చేసుకోండి. పాపం ఆ అమ్మాయి, తనకి పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట. పోనీ పెళ్లి కొడుకు చెప్దామని చెప్తే వాడు ఆ అమ్మాయి గొంతు పట్టుకుని ఇంతెత్తులేపి, నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి, అర్థమైందా అన్నా అట్ట. పాపం ఆ పిచ్చిదానికి ఏం చేయాలో తెలియక అన్నయ్య రక్షించు అంటే అట్టుకోలేక రక్షించానమ్మా. అది రవిగాడి హ్యాండ్ రైటింగ్. అంటే ఏంటే మనిషిని పోలిన మనిషే ఉండగా హ్యాండ్ రైటింగ్స్ ఉండవా? ఆహా, హ్యాండ్ రైటింగ్స్ కూడా ఒకేలా ఉంటాయా? ఆహా, ఏమైంది? అబే ఏం లేదు నాన్న, జోక్ చేశానంతే. నమస్తే బాబాయ్. ఏంటమ్మా ఎటు వెళ్తున్నావు? మార్కెట్ కు బాబాయ్. మరి వీడెందుకు? ఏదో తోడుకి. తోడా? వీడేమైనా పెద్ద పవన్ కళ్యాణ్ తోడుగా వచ్చి రక్షించడానికి? అయినా పుట్టి పెరిగిన వీధిలో నీకు ఎందుకమ్మా భయం? నువ్వెళ్ళమ్మా. సరే బాబాయ్. నువ్వు వెంకట్రావు గారు అబ్బాయి కదా? అవును బాబాయ్. కాలేజీలో ఉండాల్సిన టైంలో పోలీస్ స్టేషన్లో ఏం చేస్తున్నారా? గణేష్ అని పోలీసులు అరెస్ట్ చేస్తాను. ఎవడు? ఆ పెళ్లికల గణేషా? అవును బాబాయ్. రేయ్, జన్మని ఇచ్చినందుకు మీ అమ్మకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్, పోషిస్తున్నందుకు మీ నాన్నకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్. ఎవడు రావాడు? రౌడీ. వాడు ఏం చేశాడనరా? ఎండలో నిలబడి మరీ కొడుతున్నారు జిందాబాద్. వెళ్ళవు. ఎవడరా వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు? రేయ్ వాడు వీడంటావేంటి? ఆయన మన రాముగడు వాళ్ళ ఫాదర్ రా. రాముగడు సూసైడ్ చేసుకుని చనిపోయినప్పటి నుంచి ఆయన ఇలా తయారయ్యాడు. వాడి ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏమైనా తప్పు చేశారనుకో, ఇదిగో ఇలాగే క్లాస్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఎవరికి ముడిందో? నీ కలర్ చూస్తేనే కడుపులో తిప్పుతోందిరా యాదవా. వీడి మొహానికి కటింగ్స్ ఒకటి. ఇదిగో సాయంత్రం సినిమాకి రాకపోతే సాయిబాబా దొట్టే ప్రేమిస్తే సొమ్మని పోతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేసే ఉంటా, అది వచ్చి నేను డ్రాయర్ మీద నిలబెట్టకూడదు. నేను అసలు డ్రాయర్ వేసుకోనుగా. మన సలీం గడి పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడంట? అరే నా దగ్గర ఉంటివనా? ఇక్కడ ఉన్నాడు రా సలీం గడి. పాపం వదిలేరా. ఒక్కడితోనే చూస్తుంటే వాడు కూడా నీలాగే తయారయ్యి సెల్ ఎవరికి ఇవ్వట్లే. వాడికి జరగాల్సిందే, నువ్వు చేయరా. హలో ఎవరండి? అరే సుబ్బారావు, అమ్మాయిలు పంపిస్తాను డబ్బులు తీసుకున్నావు, ఇంత లేట్ ఏంట్రా? అమ్మాయిలా? దగ్గరేది బే, రాంగ్ నెంబర్. అమ్మో 3 రూపాయలా? ఎరా మావా పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టున్నావు. ఎక్కడా? ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయమంటావా? అసలు ఇంత కష్టపడుతుంటేనే ఒక్క ఫిగర్ పడి చావట్లే వారిని. ఇది వీడికి కట్ అయిందా? మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఇక్కడే నిలబడి మమ్మల్ని ప్రేమించండి మరో అని తెగ లైన్ వేస్తుంటే మనకు పడకుండా వాడు ఎవరికో పడ్డం ఏంట్రా? అసలు వాళ్ళు ఉన్నదేంటి నా లేదేంటి? ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు? యా, హిస్ నేమ్ ఇస్ సుజాత. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు తెలుసా? షీ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్. 5 కోట్ల ఆస్తుంది. ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తావు? ఐ టు లవ్. తర్వాత? ఆఫ్టర్ సమ్ డేస్ బోత్ లవింగ్ ఫీల్ బోర్డ్. తెలుగులో మాట్లాడు. పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత? చిపో బాబాయ్ అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను అడుగుతున్నది ఆ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తావని. అన్నం. ఆ అన్నం ఎలా సంపాదిస్తావు? డూయింగ్ జాబ్ యార్. సారీ, ఉద్యోగం చేసి. ఉద్యోగమా? నువ్వా? యా. అల్తాఫ్ బాయ్ వీడికి నీ హోటల్లో కప్పులు ప్లేట్లు కడిగే ఉద్యోగం ఏదైనా ఇస్తావా? వీడికా? నో ఛాన్స్. విన్నావుగా నీ పొజిషన్. నిన్ను నువ్వే పోషించుకోలేవు, నిన్ను అమ్మాయి ఎందుకు ప్రేమించాలి? పైగా కోరి కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు 10 రోజులు కనిపించకపోయినా నిన్ను పట్టించుకుని నాదులే లేడు. అయినా నీ చేతిలో ఒక సెల్ ఫోను, వచ్చి 2-4 ఇంగ్లీష్ మొక్కలు. రేయ్ ఇంకొకసారి ఏ అమ్మాయినన్నా కన్నెత్తి చూసావో కళ్ళల్లో పొడుస్తావు. కడుపులో పొడిస్తా జాగృత. యారా మీ క్రాక్ ఓనర్ లేడా? ఏంట్రా? ఏలేదు బాబాయ్ 4/6 చాయ్. డబ్బులు ఉన్నాయా? డబ్బులా? ఆ డబ్బులే ఉంటే నీ హోటల్ కి ఎందుకు వస్తాం? ఏ 5 స్టార్ హోటల్ కి వెళ్తాం గానీ. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకుంటావ్? ఏ పోయిటప్పుడు తీసుకెళ్తావా? అయినా సిగ్గు మీకన్నా ఉండాలి మాకన్నా ఉండాలి. మాకెలాగూ లేదు మీకు ఉండొచ్చుగా. నాకుందరా బాబు మీరు వెళ్ళి కూర్చోండి. ఒరే వీళ్ళ మొహాన్ 4 టీలు కొట్టరా. అలాగే. నాకు పంచదార ఎక్కువ కావాలి. నీకు కావాల్సినంత తీసుకోరా బాబు. 4 టీ. మళ్ళీ బైక్ రేసులట వెళ్తావా? వద్దులేరా బాబు పోయినసారి 10,000 వస్తాయని వెళ్తే 500 బొక్క. ఏదో మన రవిగడికి బైక్ రిపేరింగ్ వచ్చి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకో 1000 వదిలేదు. రేయ్ ఈ నీళ్ళంట్రా అన్ని నలగలే. నీళ్ళు బానే ఉన్నాయి సార్, గ్లాసులే మట్టిగా ఉన్నాయి. బాబాయ్ మంచి మంచి పీసులు వెతికి తెచ్చి మరీ పనిలో పెట్టుకుంటాడే. చూడు మామ ఎంత అందంగా ఉందో, కనీసం బాంబేలైనా పుట్టుంటే హ్యాపీగా దీనికి లైన్ వేసుకుంటూ తిరిగేవాళ్ళం. చూడరా ఎంత బాగుందో. వీడొకడు వీడి కాకి మామానికి ఐశ్వర్య కావాలంట. మన గీత కంటే ఏం బాగుందిరా మన లవర్. రేయ్ నువ్వు చాలా ఓవర్రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు రంబే కాదనను, కానీ ఐశ్వర్య కన్నా అంటే మాత్రం కొంచెం కష్టమే. నిజంరా నువ్వు ఈ మధ్య గీతం చూడలేదా? చాలా అందంగా ఉందిరా. గుడ్డిది ప్రేమ కాదురా మనిషి. రవి గీత ఫోన్ చేసిందంట, 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పిందంట. మీ వదిన చెప్పమంది. వదినా గీత మళ్ళీ ఫోన్ చేసిందా? లేదు రవి. మోగవే తల్లి టెన్షన్ పెట్టకుండా. గీత మై డార్లింగ్ ఇంకా ఎంతకాలం మన ఇద్దరి మధ్య దూరం? 6 నెలలకోసారి రావటం, క్లాస్ పెట్టడం, పోవటం. నీతో మనసారా మాట్లాడే 5 ఏళ్ళేం తెలుసా? అసలు ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఎవడు కనిపెట్టాడు కానీ వాడిని తన్నాల ముందు. అసలు నువ్వు వచ్చాక ఫ్రెండ్స్ అందరికి పెద్ద రేంజ్ లో పార్టీ ఇచ్చి నేను మామ అందరం హ్యాపీగా జింగి చకా జింగి చకా జింగి జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి 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 చకా జింగి. హలో గీత గొంతేంటి ఇలా మారింది? నీ బొందా నేను మీ అన్నయ్యని రా. అన్నయ్య నువ్వా? బావునా? ఏంటి సంగతులు? రై పిచ్చు ఆవిడ ఆపి ఫోన్ నాన్నకి. నాన్నలేడుగా. తెలీదు ఇందాకనే పోలీసు పట్టుకెళ్ళారు. అబ్బా అన్నయ్య నీకు దండం పెడతా, కాసేపు ఆగితే గీత ఫోన్ చేస్తానంది. హలో హలో గీత. రే ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, నువ్వు? నేను బానే ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంజనీరింగ్ కంప్లీట్, జాలీగా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాను. నీదేంట్రా ఈ సంవత్సరం డిగ్రీ పూర్తవుతుందా? డిగ్రీనా? డిగ్రీదే ఉంది, ఎలాగోలా అయిపోతుంది. ఎలాగోలా అవ్వడం ఏంట్రా, అయినా లైఫ్ కు గోల్ లేకుండా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు? అబ్బా ప్లీజే నువ్వు ఎలాగో నన్ను ఫోన్ చేయనీయవు, నువ్వేమో నెలకోసారి ఫోన్ చేస్తావు, చేసిన కాసేపైనా మామూలుగా మాట్లాడవే. అయినా వాటన్నిటికీ నాకు ఇప్పుడు టైం ఎక్కడుందని? ఏ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా, నీకు చెప్పలేదా? రోజు ఉదయం 6 గంటలకు లేస్తున్నాను, 6 to 9 ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్, 9 to evening 6 పార్ట్ టైం బిజినెస్, మళ్ళీ ఈవినింగ్ 6 to 9 మీ ఫాదర్కి హోటల్లో హెల్ప్, 9 o'clock ఇంటికి వస్తే 12 దాకా చదువుకుంటున్నాను. ఇంకా టైం ఎక్కడుంటుంది? రే నువ్వు చెప్పింది నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండర్రా. అంటే నా మీద నమ్మకం లేదా? అంటే జనరల్ గా నువ్వు ఇలాంటి స్టోరీలు ఎప్పుడూ చెప్తూనే ఉంటావుగా. నాకు తెలిసే నువ్వు నమ్ము అని, అందుకే నీ బర్త్డేకి 10,000 పెట్టి మంచి గిఫ్ట్ కొన్నాను, అది చూసాక నమ్ము. నిజమా? ఎందుకురా అలా డబ్బులు వేస్ట్ చేస్తావు? ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్న బిజినెస్ డెవలప్ చేయకపోయావా? అబ్బా ఎంతసేపు అదే గోల, కాస్త టాపిక్ మార్చవే. సరే ఇంకేంట్రా ఆ సలీం గారితో ఏం తిరగట్లేదుగా? చిచి వాడితోనా? థర్టీ ఫెలో వాడిని ఎప్పుడో కట్ చేశాను. ఏంటి మీ ఇద్దరు భార్యాభర్తలా? అవును సార్. సారీ మేము ఇలాంటి వాటికి రూమ్ ఇవ్వం, మీరు ఇక వెళ్ళొచ్చు. మీరు నాకు హెల్ప్ చేస్తే ఆవిడ మీకు హెల్ప్ చేస్తుంది. ఏంట్రా ఆవిడ నాకు చేసే హెల్ప్? వెళ్ళండి. కావాలంటే హెల్ప్ తీసుకోరా, నీకోసం అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నోర్మై. అలాగే. రేయ్ ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే 2 కాళ్ళు వేరగొడతాను. వెళ్ళండి. ఇదిగో మా వారిని ఏమన్నా అన్నారంటే ఊరుకోను. మీరు రండి, ఊళ్ళో ఈడొక్కడికే లాడ్జింగ్ ఉన్నట్టు. రా రవి మావా రెండు రోజుల గీత వస్తుంది మావా. అయితే ఇంకేంట్రా దాని చదువు కూడా అయిపోయింది. హ్యాపీగా ఇద్దరికి పెళ్లి చేసేసాం అనుకో. ఆ సంబరంలో ఇద్దరం చెరో ఫుల్ బాటిల్ కొట్టేసి డాన్స్ చేద్దాం. ఆ తెల్లారి నుంచి మందు మానేద్దాం. ఈ రోజు మంచి పార్టీ ఇవ్వాల్సిందేరా. నేను మీకు పార్టీ ఇవ్వాలంటే మీరు చేయాలరా. ఏంటి ఎవడ ముందు వాడు తెచ్చుకోవాలా? అదరా రేపటి నుండి మీరు అందరూ కటింగ్ గడ్డాలు చేసుకుని నీట్ గా ఉండాలరా. దీనికి నీకు తెలుసు కదరా గీతకి నీట్ గా ఉండని వాళ్ళంటే ఇష్టం ఉండదని. అందుకేరా గుండెం కొట్టి చక్కర్లా. ఆ వచ్చేదేమైనా సినిమా స్టారా? అది నా శత్రువు. విన్నావా మామ వీడెంత మాట అన్నాడు? గీత వస్తుందని మేమందరం నీట్ గా ఉండాలట. వీడి ఇంకా నయన్ రా బాబు. వీడు మీ అత్తగా లైన్ వేసేటప్పుడు నన్ను మంచి బట్టలు కుట్టించుకోమని గొడవ. పొన్నీలో డబ్బులు ఇవ్వమంటే లేవు అనేవాడు. మామా నీకెంత పెద్ద లవ్ స్టోరీ ఉందా? చాలా పెద్ద కథ ఉంది. అదంతా అయ్యేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. గీతకి నువ్వంటే ఇష్టం, నీకు గీత అంటే ఇష్టం, వాళ్ళ మామకి ఈ అల్లుడు అంటే ఇష్టం. తోక తొక్కావురో అరే లక్కు ఇలా చిక్కిందిరో. వీరసుడే నీకుందిరో నువ్వు కోరినది దక్కిందిరో. తొందరగా పెట్టిస్తా పెళ్లికి లగ్గం. ఇంత మరీ లేకైతే నీతో కష్టం. అరే బాజాలే తెగ మోగాలా ఇలా చిందేసి మందేసి ఊరు వడవు గల. మగలేరితో రొమాంటాడాలా చిచి పై పైకి వచ్చేస్తూ కొంప ముంచకిలాగా. లక్కతో కతొక్కావురో అరే లక్కు ఇలా చిక్కిందిరో. వీరసుడే నీకుందిరో నువ్వు కోరినది దక్కిందిరో. తొందరగా పెట్టిస్తాం పెళ్లికి లగ్గం. ఇంత మరీ లేట్ అయితే నీతో కష్టం. అరే బాజాలే తెగ మోగాల ఇలా చిందేసి అమ్మాయిలు మీరు ఒకసారి రండమ్మా. వీళ్ళంత స్పీడ్గా వెళ్తూ ఉంటే మీరేం ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎక్కడ కింద పడతారో అని భయంగా ఉంటుందండి. విన్నారు కదరా, అమ్మాయిలు అయితే ఏమీ ఇంప్రెస్ అవ్వడలేదు. మీరెందుకు ఇలా స్పీడ్గా వెళ్ళి మా ప్రాణాలు తీస్తారు? రై మీరు ఇక్కడే ఉండండి రా. అమ్మాయిలు మీరు నాతో రండి. ఆగండి, రండమ్మా రండి. వీళ్ళు ఇలా వచ్చేపోయే వాళ్ళని చూసి కామెంట్లు చేస్తుంటే మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పండి. వీళ్ళొక్కళ్ళే అయితే చాలా సరదాగా ఉండేదండి, కానీ ఊరి నిండా ఇలాంటి వెతవలే, అందుకని చాలా కోపంగా ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న 7-8 మంది ఒకేసారి లైన్ వేస్తుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్. ఆహా, విన్నారుగా, చేసేదే రాంగ్, అందులో కూడా క్లారిటీ లేదు. రే ఇంకొకసారి ఈ అడ్డాలో కనుక ఇలా కూర్చొని కనపడ్డారో చంపి కప్పెడతా. అరే రవి, కొత్త బండి రా, జాగ్రత్త. బండికి ఏమైనా అయిందనుకో మా బాబు ఇంట్లోకి రానివాడు. రే రిపేర్ ఏదైనా అయితే నేను చేస్తా అంటున్నాగా. రిపేర్ నువ్వు చేయిస్తావరా, కానీ బైక్ పార్ట్స్ కొనాలి కదా. సరే మామ పద, నీ ఇష్టం. థ్యాంక్ యూ. మీ పేరు? రవి. మంచి ఛాన్స్ దొరికింది, ఈసారి మాత్రం అని వదలొద్దు. ఇందులో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. పార్టిసిపెంట్స్ అందరి టైమింగ్స్ సెపరేట్ గా రికార్డ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, గెట్ రెడీ ఫర్ ద రేస్. గీతతో ఉద్యోగం చేస్తున్నాను, నీ బర్త్డేకి గిఫ్ట్ కొన్నానని అబద్ధం చెప్పాడంటరా. ఇదిగో ఈ బైక్ రేస్ లో పాల్గొంటే డబ్బులు వస్తాయంటే బైక్ ఇచ్చాను రా. ఎందుకురా నీకు ఇవన్నీ? ఎంత ట్రై చేసినా డబ్బులు సెట్ అవ్వట్లేదు మా. గీతేమో రేపు వస్తుంది, ఇందులో గెలిస్తే బర్త్డే గిఫ్ట్ కొనివ్వచ్చని. ఇప్పుడు ఇలా వెళ్తే ఇంట్లో కంగారు పడతారా. నైట్ లేట్గా వెళ్తాను, మా అమ్మ కూడా ఈ విషయం చెప్పొద్దు. మాదగాళ్ళం తల్లే, అమ్మా ముద్దండి తల్లి, నీకు పుణ్యం ఉండదమ్మా. ఇంత లేట్ ఏంట్రా? నాన్న ఇప్పటిదాకా చూసి పడుకున్నారు. భోజనం పెట్టినా? ఏమైందిరా? నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు. ఏమైందిరా, ఎవరైనా కొట్టారా? అబ్బా ఏం కాలేదులేవే వెళ్ళి పడుకో. బైక్ మీద పడ్డాను. ఎవడా సలీం గారు పడేసాడా? కాదే నేనే పడ్డాను. రేపు గీత బర్త్డే కదరా, తన గిఫ్ట్ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని నేనే రిస్ట్ వాచ్ కొన్నాను. రేపు తను ఎక్కడికైనా వెళ్దామంటుందేమో, ఈ డబ్బులు కూడా నీ దగ్గరే ఉంచు. సారీనే, పోయినసారి దాని బర్త్డే కన్నా నీ గాజులు తాకట్టు పెట్టాను, అవే ఇంకా తేలేదు. పర్లేదు లేరా, రేపు నీకు ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తవి కొందువు గాని. కూర్చో. పండు, గీతకి నేనంటే ఇష్టమేనా? ఎందుకుండదు రే, నీకు అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ నీకున్నంత మంచి మనసు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదురా. గీతను నువ్వు చేసుకుంటున్నందుకు తనే చాలా లక్కీ. నిన్న జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రిని రాజీనామా చేయాలని ప్రతిభ. టీలో షుగర్ తక్కువైంది, పాలు కూడా సరిగా కాగలేదు. అంతలో పనివాడి దగ్గరకు వచ్చి ప్రేమగా టీ ఎలా ఉంది అని అడిగాడు. And you're watching the most wanted channel. It keeps entertaining you 24 hours. Madhuram madhuram yepudu prema sahajam sahajam ilalo prema kalala simalo నిజముయీ ప్రేమ అనురాగం పలికించి ప్రియనేస్తం ప్రేమ ప్రేమ. బాబు బాబు బాబు, గీతమ్మ గారు ఇప్పుడే ఊరి నుంచి వచ్చారంట. వచ్చిందా? అదేంటి మధ్యాహ్నం కదా వస్తానంది. ఏమో నాకేం తెలుసు. ఏంటి దొరగారు పొద్దున్నే బయలుదేరారు? జెండా వందన కార్యక్రమం ఏమైనా ఉందా? చేద్దాం అనుకుంటే నువ్వే వచ్చేసావు. ఇంకేంట్రా అత్తయ్య పండు వాళ్ళంతా ఎలా ఉన్నారు? వీళ్ళంతా నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని అందరినీ తీసుకొచ్చాను. సో యు ఆర్ రవి, రైట్? రైట్. ఇక్కడ నాకు నువ్వెలాగో అక్కడ వాడు అంతా క్లోజ్. రవి, ఐ నీడ్ యువర్ హెల్ప్ హియర్ ప్లీజ్. రే నువ్వు వాడి మాటలే పట్టించుకోకరా. షట్ అప్. మా డాడీ 50 crores పెట్టి ఆటో ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేశారు రవి. తను వచ్చి నాతో పాటు ఉండమంటే ఒప్పుకోవట్లేదు, నువ్వే ఒప్పించాలి రవి. వాడి మొహం, వాడి మాటలే నువ్వు పట్టించుకోకరా. పోనీ రవి కూడా మన ఇద్దరితో పాటే ఉంటాడు, ఏ మెకానికో ఫిట్టర్ జాబో ఇప్పిద్దాం, అప్పుడు ఓకేనా? ఐ సెడ్ షట్ అప్. హ్యాపీ బర్త్డే గీత. ఏంట్రా? థాంక్యూ రా. సార్ మాకెందుకు చెప్పలేదు? ఇష్టమున్న వాళ్ళకి చెప్పకర్లేదు. హ్యాపీ బర్త్డే గీత. వావ్ డైమండ్ రింగ్ గ్రేట్ యార్. కేక్ కూడా తెచ్చాను. జస్ట్ ఎ మినిట్. Many many happy returns of the day. Happy birthday. Thank you. Happy birthday. Thanks. Happy birthday Geeta. Thank you. What happened? Huh? Oh. Yentra, malle godol pettukunnava? Cha, nuvika maravra. Nana? Nana? ఏంటమ్మా ఏమైందిరా? వీడు చూడు మళ్ళీ గొడవలు పెట్టుకొని వచ్చాడు. నీకే ఇన్ని తగిలాయంటే అవతలాడు పోయాడా? గీతా కేక్ రెడీ. కమ్ కమ్ పద రవి. గీతా ఇది తీసుకో. యా this is my cake, yeah. Hey, I'm sorry. Thank you. Mama agra chudu mama nee kosam cuttingulu gaddalu cheyinchukunnam happy na nee geethu okay na mana penasonni pilagalu deeman samvasaram nunchi valla an cheptunna venledra ippudu nee kosam teesadu. ఏంటి మామ గీత వచ్చిందని మంచి అడవుడా? పద మామ మంచి పార్టీ ఇవ్వాల్సిందే. అంత పొద్దునే పార్టీ ఏంట్రా? మందుకు మార్నింగ్ ఈవినింగ్ మామ మూడు ఉండాలి కదా. కరెక్ట్. పోదాం పద. ఇప్పుడు చెప్పురా బాబు, గీతతో నువ్వేం మాట్లాడావు, గీత నీతో ఏం మాట్లాడింది చెప్పురా మామ. ఏముందిరా చెప్పడానికి? అంతేలా మామ, ఇన్నాళ్ళ గీత అలా అంది ఇలా అంది అని వద్దన్నా చెప్పేవాడివి. ఈ ఆడది పెళ్ళానుగానే ఏముందిలేరా చెప్పడానికి అంటున్నావు. పెళ్ళైతే అంతే మామ, అంత అలాగ్ సలాగ్. ఏముందిరా చెప్పడానికి? వెళ్ళాను, చూడగానే రవి అంటూ దగ్గరికి లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడక చాలా రోజులైంది కదా, కన్నీళ్లు పెట్టుకుంది. ఈలోగా తన ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు షాక్. ఎవడీడని చూస్తే నా వుడ్ బి అంటూ పరిచయం చేసింది. అప్పుడే గిఫ్ట్ ఇచ్చాను. అంతే థ్యాంక్ యూరా అని చెప్పి గట్టిగా కౌగిలించుకుంది. మనకు లోపల దెబ్బలు కదా, ఆ నొప్పికి అమ్మా అన్నాను. తన కంగారుగా దెబ్బలు చూసి ఒక్కటే ఏడుపు. ఇంకెప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలించుకుని మాట ఇచ్చేదాకా వదలలేదనుకో. మా కేక్ తెచ్చాడు. ఆ కేక్ కోయగానే అందరూ గీత మాకు పెడుతుంది అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా నోట్లో కుక్కిందిరా. ఇంత పెద్ద కేక్ రా, అసలు తినలేకపోయాను అనుకో. నేను వెళ్తాను. వెళ్ళిరా, గీత చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఎంజాయ్ చేయని. అన్ని తెచ్చావా? తెచ్చానమ్మా. రవి, దెబ్బలేవో తగిలాయంట. ఎవరు? పండు చెప్పిందా? కాదు, గీత. గీత? అవును. ఇప్పుడు ఎలా ఉంది? గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే రవి. ఇందాక గీత వచ్చిందా? చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు. ఎటెళ్ళా? హోటల్ కి ఫోన్ చేస్తే అక్కడ కూడా లేవన్నారు. అబ్బా వదిన, గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది, ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? ఇదిగో. ఏంట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? తిట్టానని కోపం వచ్చిందా? సారీరా, విషయం తెలియక ఏదేదో అన్నాను. ఇదిగో, చెంపలు కూడా వేసుకుంటున్నాను. సరేనా? సరే. అయినా నువ్వన్నా చెప్పొచ్చు కదరా. పర్లేదులేవే. ఏంటి అలా డల్ గా ఉన్నా? చిన్నప్పటి నుండి ఆశపడ్డ ఓ వస్తువు దొరుకుతుందో లేదని భయపడ్డానే, కానీ అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడే అర్థమైంది. అదేగా నీతో ప్రాబ్లం, ప్రతిదానికి అనవసరమైన టెన్షన్. అయినా కంపదీసి టెన్షన్ పడేది నీ గర్ల్ ఫ్రెండ్ గురించా ఏంటి? చెప్పరా, నేను హెల్ప్ చేస్తాను. నాకు నువ్వు ఉన్నావుగా, సరిపోదా ఏంటి? నేనున్నాననుకో, కానీ 5 ఏళ్ళుగా ఇక్కడ లేనుగా. ఈ మధ్యలో ఎవరినైనా ట్రాక్ లో పెట్టావేమోనని సరదా కన్నానులేరా. నీకు మా నాన్న, నీ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ అక్కర్లేదని నాకు తెలీదా ఏంటి? అర్జెంట్ గా ఈ డ్రెస్ వేసుకున్నా, గుడికెళ్దాం. గుడికా? ఎందుకు? స్టూపిడ్, ఈ రోజు నా బర్త్డే రా, మర్చిపోయావా? ఎగ్జామ్స్ అయ్యాక టూర్కి వెళ్ళాను కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారు. నేను కొనడానికి రవేగా ఉన్నాడు, అందుకే కొన్నాను. ఏ నేను లేనా? ఉన్నావనుకో. ఇదిగో. థ్యాంక్ యూ. కాస్త ఓవర్గా ఉందే. నీ మొహం పర్ఫెక్ట్ గా ఉంది. పద వెళ్ళసాతలే. బై బై. పద. వదినా గీతకి నేనంటే ఇష్టమేనా? ఇంతగా ప్రేమించేవాడు దొరికినందుకు గీత చాలా అదృష్టవంతురాలు రవి. హాయ్ గీత, ఎప్పుడొచ్చా? మార్నింగే. ఎలా ఉన్నావు? బాగున్నాను రవి. ఓకే ఓకే బాయ్ బాయ్. నమస్తే. నమస్కారం. పెళ్ళెప్పుడు? ఏంటండి చదువు అయిపోయిందిగా, పెళ్ళెప్పుడు అంటున్నా? అంత తొందరే ఉందండి, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. అది రైటేలే. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రా వెళ్దాం. నేను కాసేపు ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి. ఏ ఓకే. ఎప్పుడు ఎదకి ఒకటే ధ్యాస, ఎప్పుడో అప్పుడు నాదను ఆశ, బదులు కోసమే ఎదురు చూస్తున్న, మదిలోనే కొలువున్న, నిన్ను చూసి పలుకే రాధే. ఏంట్రా రవి, శంకమ్మ గారికి వచ్చిందిరా. గీతాలు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ ఒప్పుకోవట్లేదురా. చూడు రవి, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడే చెప్పాను యాంజియోగ్రామ్ చేయాలని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం అని. ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను. సిటీకి తీసుకెళ్తే బెటర్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది రవి, ముందు కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయండి. ఈలోగా ఆయనకేమైనా అయితే మా హాస్పిటల్లో ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు రవి. ఇంకోసారి మామ గురించి చావు గీవని మాట్లాడేవనుకో, ముందు నిన్ను చంపుతా. వెళ్ళు, అర్జెంట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. లేదనుకో వెళ్ళు వెళ్ళు. మావయ్య డాక్టర్ ఉన్నాడమ్మా. ఏం తెలియదు మావయ్య, థియేటర్లోకి తీసుకెళ్లారు. సార్ మామకి ఎలా ఉంది సార్? డోంట్ వరీ, హీ ఈజ్ సేఫ్. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. నాన్నా ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకురండి. అలాగే అండి. రవి థాంక్యూ రవి, థాంక్యూ సో మచ్. తెలిసే 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 ఈ మందు సిగరెట్లు మానే మావా. మొన్న నీకేమైనా అవుతుందేమని ఎంత భయపడ్డానో తెలుసా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు గీత పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లిలో నేను సత్యం చెరో ఫుల్ బాటిల్ తాగాలి, ఆ మత్తులో ఎగరాలి. ఆ తర్వాత నువ్వు తాగమన్నా తాగను, ఈ లోపు నువ్వు మానమన్నా మానను. పోనీ ఆపరేషన్ చేయించుకో. ఆపరేషన్ లో ఉంటానో పోతానో వాడికి తెలుసు, అందుకే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమనేది. అప్పుడే పెళ్ళేంటి మావా? అప్పుడేమిట్రో, ఎప్పుడో ఈ భూమి పుట్టక ముందు పుట్టావు. ఇంకా లేట్ ఏంట్రా? దాందా చదువు అయిపోయింది, నువ్వు ఆ చదువు సచ్చేది లేదు. ఎలా కూడా ఆ హోటల్ చూసుకోవాల్సిందిగా. పోనీ నేను మాట్లాడనా? కానీ నీకు ఆ థ్రిల్ మిస్ అవుతుందో. మరి ఎప్పుడు అడగమంటావా? నేను ఆ సైడ్ వెళ్తాను, ఇప్పుడు అడిగేసి. ఇప్పుడా? మరి రేపు అడుగుతావా? రేపా? ఏ ప్రాబ్లమా? చచ్చా, ప్రాబ్లం ఏముంది మరి? ఇంకే ప్రొసీడ్. గీతకి ఎలా ఐ లవ్ యూ చెప్పాలో మన సిద్ధు సిద్ధార్థ రాయ్ గారిని అడగాలి. నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం చాలా కష్టం అని అనుకుంటారంత, కానీ చాలా ఈజీ. లాజిక్ గా ఆలోచిస్తే ఇందులో పెద్ద రిస్క్ ఏం లేదు. నువ్వు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పగానే 50% అమ్మాయిలు సారీ మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూడలేదు అంటారు. మరి ఏ ఉద్దేశంతో గిఫ్ట్లు తీసుకొని బైక్ లెక్తారో మనకు తెలియదు. ఇంకో టైప్ అమ్మాయిలు 25% ఉంటారు. వీళ్ళు ఐ లవ్ యూ చెప్పినా రియాక్ట్ అవ్వరు, విననట్టు, మనం రాసిన లెటర్లు చూడనట్టు నటిస్తూ ఉంటారు. మనసులో ఏముందో చెప్పరు. మళ్ళీ కనిపిస్తే సేమ్ నవ్వులు, చూపులతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 10 ఏళ్ల తర్వాత ఏదైనా సినిమా థియేటర్లో కనిపిస్తే మొగుడిని పరిచయం చేసి మావి దగ్గరికి వెళ్ళండ్రా అని పిల్లాన్ని చేతికిస్తారు. వీళ్ళ వల్ల డబ్బులు బొక్క తప్ప ఏ రిస్క్ ఉండదు. నెక్స్ట్ బ్యాచ్ 10% ఉన్నారు. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే డైలీ సీరియల్లో హీరోయిన్ల కన్నీరు కార్చేసి, ముక్కులు చీరేసి, చిచ్చి నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు అంటారు. వీళ్ళతో కూడా మనకి ఎలాంటి రిస్క్ లేదు. ఇంకో 10% మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళతో రిస్కే ఉండదు, కాకపోతే మనసుకు కాస్త బాధ కలుగుతుంది. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే గజ్జి కుక్కనో పెంట కుక్కనో చూసి అని ఇంగ్లీష్ లో తిట్టి మనకు అర్థమయ్యేలో వెళ్ళిపోతారు. ఇక లాస్ట్ బట్ వన్ కేటగిరీ, వీళ్ళు 4% మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే తెలంగాణ శకుంతల టైప్ లో ఇంత నోరేసుకొని ఈ తల్లి నీ కక్క జల్లు లేర్బే అని మొదలు పెడతారు. వీళ్ళల్లో కొంతమంది అమ్మా నాన్నలను, కొంతమంది అన్నయ్యలు వెంటేసుకుని వచ్చి అటాక్ ఇస్తారు. మనం ఎలాగో దొరకం కాబట్టి నో ప్రాబ్లం. ఇక లాస్ట్ 1% అమ్మాయిలు, వీళ్ళకు ఐ లవ్ యూ అని చెప్పే లోపు లాగే గోపి ఒకటిచ్చి స్టూపిడ్ అని వెళ్ళిపోతారు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమిస్తున్నా అని చెప్పడం వల్ల ప్రాణానికి ఎలాంటి రిస్క్ లేదు. అందులో గీత లాస్ట్ 1% కాదు కాబట్టి ధైర్యంగా వెళ్ళి చెప్పాయి. నీకు 500 ఇచ్చింది ఐ లవ్ యూ అని చెప్పాలా వద్దని అడగడానికి కాదు, ఎలా చెప్పాలి అని. ఎలా ఏముంది, అందరిలాగే నోటితో చెప్పాలి. అదేరా, నోటితోనే ఏమని చెప్పాలి? గీత నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇప్పుడు ఐ లవ్ యూ ఏంటయ్యా, చిన్నపిల్లలాగా? మరి ఎలా వదినా? ఎలా ఏంటి, డైరెక్ట్ గా వెళ్ళి కూర్చోబెట్టి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడుగు. అంత డైరెక్ట్ గానా? ఏ తప్పే ఉంది? పోనీ నా బదులు నువ్వే అడగకూడదు? నేను ఆ టైంకి టాపిక్ వస్తే అడగడం పద్ధతి, కానీ ప్రత్యేకంగా దీని గురించి అడగడం బాగుండదు రవి. అయినా భయం దేనికి? ధైర్యం చాలక, లేక నీ ప్రేమను ఒప్పుకోదని భయమా? లేదు వదినా, అలాంటిదేం లేదు. అది ఇంజనీరింగ్కి వెళ్ళినప్పటి నుంచి ఈ 5 ఏళ్ళు ఎంత కష్టంగా గడిపానో నీకు తెలియదు. అది 6 నెలలకు ఒకసారి రావటం, నాతో ప్రేమగా మాట్లాడుతుందని నేను అనుకోవడం, నా క్లాస్ పీకి వెళ్ళటం, ఇదే జరిగింది. గత 5 ఏళ్లుగా నాకు నేను కలగడం తప్ప తనతో మనసు విప్పి మాట్లాడింది లేదు. మొన్న మామకు ఒంట్లో బాగాలేనప్పటి నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యాం. అందుకే వెంటనే వెళ్ళి అడగాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. నీకు నా మీద నమ్మకం ఉందా? చాలా. నాకు నీ ప్రేమ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. నువ్వంటే గీతకి చాలా ఇష్టం. నన్ను నమ్ము. సరే, రేపే అడిగేస్తాను. బాబు, తెల్లారింది. లే బాబు, లేవండి బాబు. ఈరోజు గీతమ్మతో పెళ్లి విషయం మాట్లాడబోతున్నారంటగా. ఆల్ ది బెస్ట్. గీత దగ్గరికేనా? అవునరా. ఏంటి ఇలాగే వెళ్తావా? కాస్త రొమాంటిక్ గా ఆలోచించారా? ఓ మంచి బొక్కే తీసుకుని వెళ్ళు. బొక్కే చాలా ఓవర్ గా ఉంటుందిరా. కరెక్ట్, మనకు అదే కావాలి. నువ్వు బొక్కే ఇవ్వగానే ఆశ్చర్యంగా ఏంటి ఓవర్ గా అన్నట్టు చూస్తుంది. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా టాపిక్ స్టార్ట్ చేసేవచ్చు. అవునరా, ఇదేదో బాగుంది. ఓకే, పొద్దున ఎప్పుడో షాప్ తెరిపిస్తే ఇంకా రాలేదంటరా? అర్థం కావట్లేదు. గుండు కొట్టిద్దామనే వచ్చేసారా? ఏంట్రా ఇంత లేటు? ఏంటి ఈ రోజు ఐ లవ్ యూ చెప్పబోతున్నావు కదా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తారా? మా ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? నీకు తెలియదు మామ్, మన గ్యాంగ్ లో ఫస్ట్ టైం ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేది నువ్వే. కంగ్రాట్స్ రా మావా. థాంక్యూ. బెస్ట్ ఆఫ్ లక్ మామా. థాంక్స్ రా. ఆల్ ది బెస్ట్ మామా. ఆల్ ది బెస్ట్ మామా. రైట్ రైట్ లే లే. ఆల్ ది బెస్ట్ మామా. థాంక్స్ రా. ఉంటారా? ఓకే రా, బై మామా. ఓకే రా. ఇట్లా తయారయ్యో వాళ్ళు చెప్పిస్తున్నాం ఏంటి? ఆల్ ది బెస్ట్ రా. అవును, గీత మీ ఇంటికి వెళ్ళిందే ఎందుకు తెలీదు. సరే మా, నేను వెళ్ళొస్తా. ఒరే అల్లుడు, ఇంజనీరింగ్ అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు గీత? అదే అక్క ప్రాబ్లం. నాకేమో అమెరికా వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలనుంది. అదెంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియట్లేదు. మరి పెళ్ళెప్పుడు చేసుకుందామని? పెళ్ళా? పెళ్ళికి తొందరే ఉంది. మీకు లేకపోయినా మాకుంటుందిగా. మీ నాన్న కూడా మీ ఇద్దరు పెళ్లి చేసి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు గీత. మా ఇద్దరికి పెళ్ళేంటి? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి, రవి గురించి. రవా? నాకు రవికి పెళ్ళా? అసలు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మేమెప్పుడూ అలా బిహేవ్ చేయలేదే. ఇలాంటి విషయాల్లో జోక్ చేయకూడదు గీత. సారీ అక్క, నేనెప్పుడు రవిని ఆ ఉద్దేశంతో చూడలేదు. గీత, ఐఎమ్ సారీ గీత. నువ్వెవరి దగ్గరైనా అబద్ధం చెప్పు గానీ నా దగ్గర మాత్రం చెప్పొద్దు. నువ్వు రవి వైపు ప్రేమగా చూడటం, ఇష్టంగా మాట్లాడటం ఈ కళ్ళతో కనీసం 100 సార్లు చూసుంటాను. ఇప్పుడు సడన్ గా రవి నేను ఆ ఉద్దేశంతో చూడలేదని మాత్రం చెప్పొద్దు. అసలు నీకెందుకు వచ్చిందా సెకండ్ థాట్? అసలు కారణం ఏంటో చెప్పు, కానీ ప్రేమించలేదు అని మాత్రం చెప్పకు. రవంటే నాకు ఇష్టమే అక్క, చాలా ఇష్టం. ఆ ఇష్టం చాలాసార్లు హద్దు దాటింది కూడా. నేను మామూలు ఆడదాన్నే అక్క. అందరిలాగే నాకు నా భర్త నాకంటే మంచి పొజిషన్లో ఉండాలని, నన్ను డామినేట్ చేయాలని ఉంది. కానీ రవితో అవేవీ సాధ్యపడవు. వాడిని మారమని నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ ఐదేళ్లలో వాడు కాస్త కూడా మారలేదు. ఇక మారతాడనే నమ్మకం కూడా నాకు లేదక్కా. ఈరోజు వాణ్ణి నేను మారమని, ఏదైనా చెయ్యమని తిడుతున్నాను. అందరికీ అది ప్రేమలాగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇవే మాటలు రేపు నేను పెళ్ళయ్యాక చెప్తే నేను డామినేట్ చేస్తున్నాను అని అందరు అనుకుంటారు. ఈరోజు వాడు చేస్తున్న ప్రతి పని మనకి అల్లర్లాగే కనిపిస్తుంది. రేపు పెళ్ళయ్యాక ఇవే పనులు బాధ్యత లేని పనులుగా మనకు అనిపిస్తాయి అక్క. హోటల్ ఉందిగా ఇవన్నీ ఎందుకు వస్తాయి అని మీకు అనిపించవచ్చు, కానీ నా భర్త నా సంపాదన మీదో నా ఆస్తుల మీదో బతకడం నాకిష్టం లేదు. పెళ్ళాం సొమ్ము తిని తిరుగుతున్నాడని రేపు ఎవరైనా అంటే అది నేను తట్టుకోలేను. అదే రేపు మా మధ్య ప్రాబ్లం కావచ్చు. అందుకే ఫ్రెండ్స్గా ఎలాగూ హ్యాపీగా ఉంటున్నాం. వాడికి ఎలాగూ నా మీద ఇలాంటి ఆలోచనలేవీ లేవు. ప్రేమ పేరుతో అనవసరంగా నేను డిస్టర్బ్ అవుతూ వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనిపించింది. కొంపతీసి వాడికి నా మీద ఏమైనా? చచా, అలాంటిదేం లేదు. మాకే అలా అనిపించి. నాకు తెలుసు, వాడికి ఎంతసేపు మా నాన్న ఫ్రెండ్స్ ఉంటే చాలు, ఇలాంటివేవి పట్టం. స్వాబ్జీ గారి లైన్లో తీసుకోండి. నేను ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతున్నాను. అయితే 20 ఏళ్ళుగా జరుగుతుంది అనమాట. సార్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. 20 years గా జరుగుతుంది సార్. సార్ ఏంటిది? ఏమైంది? ఎవరు మీరు? నువ్వు రుచి కోసం టీ లేదా పౌడర్స్ కలుపుతున్నావని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కలుపుతున్నావా? చాలే ఊరుకోండి సార్, ఈ పొడి కలిపితేనే వర్కౌట్ అవ్వట్లేదు, వేరే పౌడర్లు అక్కడ కలుపుతామండి. సార్, బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదని వీడియో ఒప్పుకుంటున్నాడు సార్. సార్ అది కాదు సార్. సార్ ఏంటి సార్, వెనక నుంచి కేకలు వినపట్టలేదు, వాడిని వేసేసారా? వెరీ గుడ్ సార్. వీడినా? వీడేదో నెక్స్ట్ టైల్ చేస్తే నేను తీసుకొస్తాను సార్. చచ్చా, ఇక్కడ వేసేస్తే బాగుండదు సార్. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ నాకంతా తెలియాలి. ఎవరనుకున్నా వాళ్ళు కలిపితే వచ్చి వెతికితారా? మనం ఎక్కడ కలిపామరా? అవును సార్, కలిపామే అనుకోండి. అయితే ఏంటి, మీరే వచ్చి 3 రూపాయలు ఇట్టి టీ తాగారు అనుకోండి, రుచి కలిపితే ఊరుకుంటారా? అని ఎవరి కోసం కలుపుతున్నాం సార్? మీలాంటి వాళ్ళ కోసమే. సో నేరాన్ని అంగీకరిస్తున్నారు అన్నమాట. కస్టమర్ చీటింగ్ యాక్ట్ కింద సెక్షన్ 420, 421, 422, 423 కేసులు రాయండి. ఇన్ని కేసులా? అయితే మీరు మాకు ఇచ్చిన ప్లాన్ వీలేదు. మురుగ్గా ఉన్నదంట కేసులు పెడతారు, మా గురువు గారిని బొక్కలో చూడతారు. అసలు ఇక్కడ రావద్దు. సార్ 521, 522, 523 కూడా పెట్టండి సార్. రాయ్. ఎరా అన్ని చెప్పేస్తున్నావా? నేను ఎక్కడ చెప్పాను సార్. అలాగైతే మనం వాటర్ ట్యాంక్ గురించి ఎప్పుడో చెప్పేవాడిని. నేనేం చెప్పను, మీరేం చెప్పద్దు. ఓకే సార్. వాటర్ ట్యాంకర్ ఏంటి? అది వాటర్ ప్రాబ్లమ్ అయి కోనేట్లోంచి నీళ్లు. సార్ 620, 621, 622, 623 కూడా పెట్టచ్చు సార్. ఒక్కో దానికి 4 సెక్షన్లు అన్యాయం సార్. నువ్వు వెళ్ళరా బాబు, అసలే కేసులతో చేస్తున్నావు. నువ్వు చైల్డ్ లేబర్ అని తెలిస్తే మనం గురువు గారిని బొక్కలో చూస్తారు. సైడ్ తీసుకెళ్ళి రేట్ మాట్లాడు. కనీసం మాట వరుసకైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? అనుకోకుండా బంధువులు వచ్చారు, వాళ్ళతో పాటు ఊరెళ్ళాడు. త్వరలో వచ్చేస్తాడు. సరే వదినా, మేము వెళ్ళొస్తాం. బాయ్ వదినా. ఎన్నాళ్ళు ఇలా ఫ్రెండ్స్ కూడా కనిపించకుండా గదిలో కూర్చుంటావు? నువ్వు ఇలా కాంగా కూర్చుంటే నాకు చాలా భయంగా ఉందిరా. అయినా ఇప్పుడేదో అంతా అయిపోయినట్టు ఏంటా దిగులు? వారంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావు, ఏడాదిలో ఇంకొకరిని పోషించే స్థాయికి వస్తావు. అక్కా హాయ్. ఏంట్రా 3 రోజుల నుంచి కనిపించట్లేదు, ఏమైపోయావు? మా రిజల్ట్ వచ్చిందిరా, ఫస్ట్ క్లాస్. Oh, really? Congrats. Thank you. I'm so happy. Vadina, Geeta engineering pass and congrats chapre. Ippudu mana Geeta engineer Geeta. Amma, Geeta pass and sweet tandi. I'm so happy. Chala chala anandanga undi. Thank you. Nenu elagu chadukoledu. Nuvana engineer ki pass ayyavu. Amma, aa Geeta tho inta mundula close ga unna ante nenu urukonu. Normai. Naaku nuvvento tanu ante. Talli leni pilla. Dani meeda kopam enduku ardham lekunda. Amma enti inka raaledu. Vadina, meerana veltandi. Akka, nenu pass ayyadu. చాలా సంతోషం అమ్మా. తీసుకోమ్మా. నేను స్టేట్స్ కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పానుగా. ఈ రోజు నుంచి ట్రైల్స్ మొదలు పెడితే ఏ సంవత్సరమో పడుతుంది. అందుకే ఈ రోజే సిటీకి వెళ్దాం అనుకుంటున్నానురా. నాకు తెలుసే నువ్వేదో ఒక రోజు నాకే అందనంత ఎత్తుకు వెళ్తావని. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళాక ఫోన్ చేస్తా. నీకు చెప్పక్కర్లేదనుకో. అయినా నాన్న జాగ్రత్త చూసుకో. వెలుస్తాక. బై. నువ్వెన్ని రోజులు ఇలా ఒంటరిగా ఇంట్లో కూర్చుంటావురా? వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్తో అయినా తిరుగు. నువ్వు గొప్పవాడి అవ్వకపోయినా పర్వాలేదు, పిచ్చివాడి మాత్రం కాకు. దొంగ మొహంది, అంత మాట అందా? దాని గురించి నాకు ముందే తెలుసురా. ఇలాంటి వాళ్ళకి రోజుకి అమ్మాయిని మార్చి మగడు కావాలి గానీ నీలాంటి మంచాలు కాదు. అది ఒప్పుకుంటే అంత, ఒప్పుకోపోతే అంత. కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేద్దాం. ఏంట్రా దాన్ని చేసుకునేది? దానికన్నా 100 మంది బెటర్ క్యాండిడేట్లు దొరుకుతారు ఈ ప్రపంచంలో. మావా, నేను ఓవర్గా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు కానీ నాకే గాని సిస్టర్ ఉంటే గ్యారెంటీ కనికిచ్చి పెళ్లి చేసేవాడిని. అంత మంచోడివిరా నువ్వు. ఏంద్రా ఇప్పుడేదో ముచ్చిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడేం జరిగిందని? మావా, నువ్వు అమ్మాయి నో అన్నంత హ్యాపీగా ఫీల్ అవ్వు. ఆత్మహత్య చేసుకుంటాడేమరా. పోలీస్ డిపార్ట్మెంట్ కి మనకి రిలేషన్ లేకపోవడం వల్లే మనకు ఆ టెంటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నారా లేదా? ఈ రోజు నుంచి మనకి పోలీసులతో ఫుల్ రిలేషన్ సార్. కంగ్రాట్ సార్, ఈ రోజు నుంచి మీరు పోలీస్ ఇన్ఫార్మర్ గా అపాయింట్ అయ్యారు. చేయాల్సింది ఏం లేదు సార్. పోయిన వారం మన ఎమ్మెల్యేగా నక్సల్ చేశారు కదా, ఆ విషయం మీరు కళ్ళారా చూసినా సాక్షి సంతకం పెడతారు. పెడితే ఆ తర్వాత అన్ని వాతాంతరపై జరిగిపోతుంటాయి. ముందు మీరు ఫోటో వేస్తారు, అది తీసుకెళ్లి స్టేషన్ లో అతికించుకుంటారు. మహా అయితే వారానికి ఒకసారి వెళ్ళి స్టేషన్ సంతకం పెట్టాలి. ఎప్పుడైనా ఊరు దాకా వెళ్ళాలనుకో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాం. అంతే. ఏం సార్ అంతే కదా? అంతే. స్టేషన్ రండి సార్, కలర్ ఫోటోలు తీస్తా. వెళ్ళండి సార్, ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదు. ఒరే పిచ్చేదో, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? సార్ నేను చెప్పానా మా గురుగారు ఎప్పుడు ఇలా కంగారు పడుతుంటారని? స్టేషన్ తీసుకెళ్ళండి సార్. 4 రోజులు స్టేషన్ లో ఉంచి అక్కడ మన పద్ధతులు నేర్పండి. ఊరుకోండి మీరు. పదండి సార్, ఉండండి సార్. పదండి సార్. బాబు మీరు ఒక్కసారి వెళ్ళరండి. ఏంటి లంచమా? లంచం కాదు, బహుమానం, గిఫ్ట్, ఫీజు, ప్రసాదం ఏదో ఒకటి కాదనకండి. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, మీరు రండి. నువ్వేం బాధపడకు బాబాయ్, ఇక్కడి నుంచి రోజు కాఫీ టీలు నీ దగ్గర తాగుతాం. ఒక్క చాయ్ ఇస్తారా సార్? 2 రూపీస్ తీసుకుంటారు సార్. ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. 25 ఏళ్ల ఫ్రెండ్షిప్ పక్కన పారేసి మాట వరుసగా చెప్పకుండా దుకాణం పెట్టిన మీరు ఏమైనా చేయగలరు. ఏంటి బే ఫ్రెండ్షిప్ అని తెగబాగుతావు? దాని విలువ అసలు నీకు తెలుసులే. అది తెలుసుంటే రవి గారిని నీ కూతురు ఎప్పుడు కాదంతో అప్పుడే నాతో చెప్పేవాడివి. దాన్ని 4 పీకి వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడివి. గీత కాదంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? రేయ్, ఊరందరికీ తెలిసిన సంగతి తెలియనట్టు అడిగిందకరా, చిరాకేస్తుంది. రేయ్ పిచ్చి, ఒకడు ఆపి జరిగింది ఒకటి చెప్పు. ఇదంతా ఎవరు చెప్పారు? వాడి ఫ్రెండ్స్. ఇంత జరిగా కూడా నాకు చెప్పకుండా తిరుగుతారా? వారంటే బాధ ఉండి చెప్పపోవచ్చు. మీకే రోగం వచ్చింది చెప్తే ఏం చేస్తాం మామా? ఏం చేస్తారా? ఇటు హలో, నేను మీ నాన్నని. నేను బాగానే ఉన్నా కానీ నువ్వు ఒకసారి అర్జెంట్గా ఇంటికి రా. అదంతా తర్వాత చెప్తాను. ముందు అర్జెంటుగా బయలుదేరు. రేపు ఉదయానికల్లా ఇంటి దగ్గర ఉండాలి. ఓకే, వెంటనే బయలుదేరు. అది కాదు మామా, గీతకి ఇష్టం లేకుండా చేసుకుంటే రేపు తను సంతోషంగా ఉంటుందో లేదో. ఇంత జరిగా కూడా దాని సంతోషం గురించి ఆలోచిస్తున్నామంటే నీకంటే దాన్ని ప్రేమించేవాడు ఇంకెవడుంటాడు రా? మీ అత్తయ్య సడన్గా చనిపోయేంత వరకు నేను సంపాదించి మేడలు కట్టాలనుకునేవాడిని. అది పోయాక తెలిసి వచ్చిందిరా ఎవడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదని. ఉన్నంతలో కష్టపడి హ్యాపీగా బతకడం మంచిదని. సరేరా, నువ్వు చెప్పినట్టే ఏ గొట్టంగాడికి ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. దానికి దూరమైన బతకగలవా? ఇంతెందుకు, నువ్వు గీతం తలుచుకున్న రోజు ఏదైనా ఉందని చెప్పు, వదిలేస్తాను. ఒరే, ముగ్గురు పెళ్లాల్లో ఎవరొకరు చదువుకుంటే మంచిదనే దాన్ని తగ్గించేది తప్ప ఇలా అతి తెలివిగా ఆలోచిస్తున్నాను అనుకోలేదురా. రాయ్, ఈరోజు చెప్తున్నాను, గీత గాని వీడిని చేసుకోను అందనుకో, నా ఆస్తి మొత్తం వీడి పేరు రాస్తాను. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మావా ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా గ్రేట్ మావా. నీ గ్రేట్ అయితే ఇది గోల్డ్ రా, గోల్డ్. అదండి మంది అవుతాం. ఈ రోజు ఏముంది కానీ మావా, రేపు పెళ్లి రోజు కుమ్మాలి, కుర్తి తగినట్టు తాగి పిచ్చగా ఎగరాలి మావా. మరి రవిగడి పేరు చూడండి రా, అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. తాగురా పినాసే నా ఇష్టం రా ఒరేయ్ నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళంతమంది చేతులు ఎత్తండి రా మిమ్మల్ని రా నా కోసం ప్రాణం వినబడింది కూర్చో చంపుతున్నారు రేయ్ నీ వాగుడు ఆపకపోతే ప్రాణాలు ఇవ్వడం కాదు తీసుకుంటాం అదిరా నేను వెళ్తా మామ ఉండరా ఒక గంట అయిపోతే మాది అయిపోతుంది వాడిని వెళ్ళి మామ వాడి ఇప్పుడు వెళ్ళాలి మోహన్కి ఏవేవో పూసుకోవాలి రేపు గీత వచ్చేసరికి అందంగా కనిపించాలి నువ్వు వెళ్ళరా ఓకే బాయ్ ఓకే ఇదిగో అల్లుడు నువ్వు గోల్డ్ రా నా కూతుర్ని నువ్వైతేనే బాగా చూసుకుంటావు ప్రొసీడ్ ఏమైందిరా ఇంత రాత్రిపూట వచ్చారంటే రవి శంకుబాబు చనిపోయారా ఇందాక చచ్చిపోయారు వచ్చి ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది ఆడి టైంలో ఇక్కడ ఉంటే నన్ను బుక్ చేస్తాడు అడుగు వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సార్ లోపల కానిస్టేబుల్ గారు ఉన్నాడు రాగా ఆగరా ఎదవా ఆడు బయటకు వెళ్ళిపోయేదాకా నువ్వు ఎక్కడన్నా బయట తిరిగిరా మరి ఆడు వెళ్ళాడని నాకు ఎలా తెలుస్తుంది మధ్య మధ్యలో వచ్చి తొంగి చూసానా నా కర్మరా బాబు ఇలా నేను పిలిచేదాకా నువ్వు బయటకు వచ్చావంటే బొక్కలు విరిచేస్తాను చేతమ్మా వెళ్ళు బిర్యానీ పార్సల్ ఫ్రీ తీసుకో థాంక్స్ ఏంట్రా అలా ఉన్నావు ఏంటో చెప్పా దొంగ సిలిండర్ సార్ బ్లాక్ లో కొన్నాం చూసే పట్టుకుంటాడని దాచమంటారా అని అడుగుతున్నా 500 ఏంటి కథ మీరేగా కోనేటి నీరు వద్దన్నారు అందుకే వాటర్ కనెక్షన్ కి మోటార్ పెట్టేసి 1000 రూపాయలు 1000 ఆగరా ఏంటి దాచుకు తీసుకెళ్తున్నావు పర్లేదు తీరా చూడు ఎందుకురా దాచేవు దాన్ని మనమేమో దీన్ని బల్లెలు రాకుండా కట్టాం సార్ కానీ వీళ్ళు నమ్మాలి కదా మన ఏ నమ్మల మోసమో తిని ఏకలు కట్టేశామని కేసులు పెడితే తీసుకో నాకేనా నీకే తీసుకో ఏంట్రా ఏముంది అక్కడ చూపించు ముడిపోయి కూడా ఇచ్చేయమంటావా ఇచ్చే ఇచ్చేయి ఇచ్చేయిరా థ్యాంక్ యూ సార్ సార్ మళ్ళా సార్ అలా వాయా ఒరే నువ్వు తెలిసి చేస్తున్నావు తెలవక చేస్తున్నావు నాకు తెలవట్లేదు నువ్వు ఎలా చేసినా నాకే బొక్క సార్ నా గురించి మీకు తెలియట్లేదు సార్ అదే కదా నేను చెప్తున్నాను తెలవట్లేదని ఒరే నువ్వు నా దగ్గర జాబ్ చేయాలంటే ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న అటక మీద నీకు వర్క్ అక్కడికే బియ్యం పంపిస్తాను ఏరు అక్కడికే పప్పులు పంపిస్తాను ఏరు అక్కడికే కూరగాయలు పంపిస్తాను తరుగు రాత్రి 9 గంటల తర్వాత విడిచిపెడతాను ఆ చీకట్లో ఈ ప్రపంచాన్ని చూడు ఓకే ఓకే సార్ వెళ్ళు వెళ్ళు ఇంకా ఎన్ని రోజులు గీత కంపెనీ ఇస్తావు రవి నువ్వు గీతకి హెల్ప్ చేయడం ఓదార్పునివ్వడం ఎవరికీ ప్రాబ్లం లేదు కానీ ఇంకా నువ్వు గీత మీద ఆశలు పెంచుకుంటున్నావు అదే మాకు కష్టంగా ఉంది ఉన్న లాస్ట్ హోప్ శంకు బాబాయ్ ఈరోజు ఆయన కూడా లేడు అయినా ఇంకా నువ్వు అమ్మాయి మీద ఆశలు పెంచుకోవడంలో అర్థం లేదు నువ్వు ఇలా తిరుగుతూ చివరికి ఏమవుతావో అని మాకెంత భయంగా ఉందో తెలుసా ఇంకా రాలేదేంటా నేనే వచ్చాను ఏంటి సీరియస్గా ఉన్నారు ఏమైనా అయిందా ఏం లేదు సత్యవంకులు ఈ రోజు నుంచి హోటల్ నన్నే చూసుకోమని చెప్పారు నాన్నలేని ఆ ప్లేస్కి ఆయనకి వెళ్ళబుద్ధి కావట్లేదట కొన్నాళ్ళు ఆగొస్తా అన్నారు నాకేమో ఆ పనులేవి తెలీదు కొంతకాలం నాతో ఉండి హెల్ప్ చేస్తావా దాన్నే ఉంది తప్పకుండా వస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను అడగడానికి దానికి ఎలాగూ సిగ్గులేదు అయినా నువ్వని ఏ మొహం పెట్టుకుని దాంతో తిరుగుతావరా రే నీకెందుకు రేవన్నీ వెళ్ళరా వెళ్ళి దాని వెనకాలే తిరుగుతూ కూలి పని చేయి రే అర్థం లేకుండా మాట్లాడకండ్రా లేచిన దగ్గర నుంచి మామ మామ అని తిరిగి ఆయన డబ్బులు తీసుకుని ఆయన మంతాగి ఇప్పుడు ఆయన పోగానే ఆయన కూతురు మనం శత్రులో చూస్తే మన మామ ఎంత బాధపడతాడ్రా గీత నేను ప్రేమించిన అమ్మాయి కాదు మన మామ కూతురు కూడా నువ్వు చెప్పింది నిజమేరా కానీ నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా చెప్పు పోనీ అందరం కలిసి గీతకి జరిగింది చెప్పి మాట్లాడదామంటే వద్దు బతిమాలి చేసుకునేది పెళ్లే కాదు అని నువ్వే అంటున్నావు మళ్ళీ నువ్వే దాని వెనకాల తిరుగుతున్నావు అలా తిరగడం తప్పని నేను అనడం లేదురా అంత ప్రేమే ఉంటే అది కోరినట్టు ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు కదా అంటున్నా శంకుగాడి బతికుంటే పరిస్థితి ఎలా ఉండేది కాదు ఉన్న మనకేమో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు బాబాయ్కి ఎలా ఉంది ఇంకా తగ్గలేదు ఇంట్లోనే గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు ఎవరికి మూర్తికి వారం రోజులుగా ఒంట్లో బాగుంటలేదు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ నిన్నటి మీద బెటర్ ఎలా ఉంది బాబాయ్ అలాగే ఉంది నేను మందు సిగరెట్ మానేశాను బాబాయ్ నేను అడిగాను రా ఎందుకురా పట్టుకున్నావు పడుతుందని కానీ పడలేదుగా కానీ పట్టుకోకపోతే పడుతుంది కదా అరే పడలేదు కదరా అరే పట్టుకోకపోతే పడుతుంది కదా బాబాయ్ పడుతుందని గ్యారంటీ ఏమిట్రా అదేంటి బాబాయ్ అలా అంటున్నారు పట్టుకోకపోతే పడుతుంది కదా అదేరా మీ అమ్మా నాన్నలు చెప్పేది మీరు ఇలాగే ఉంటే పైకి రాలేరని వాళ్ళు అంటారు అలానే ఉంది గ్యారంటీగా పైకి వస్తామని మీరంటారు వినడానికి రెండు కరెక్ట్గానే ఉంటాయి కానీ పట్టుకోకపోతే పండు పడిపోతుంది అనేది వాస్తవం లైఫ్ కూడా అంతేరా అసలు నేనెవనరా కనీసం మీ బంధువును కూడా కాదు నాకేదో కాస్త ఒంట్లో బాగుండలేదనంటే ఫ్రూట్స్ తీసుకుని మరీ వచ్చారు ఏ రోజైనా మీ నాన్నగారికి ఒంట్లో బాగుండకపోతే పక్కన కూర్చొని ప్రేమగా నాన్న ఎలా ఉంది అని అడిగారా ఎందుకురా మీకు వాళ్ళంటే అంత చిన్న చూపు రే వాళ్ళేం మిమ్మల్ని ఏ సచిన్ టెండూల్కరో అబ్దుల్ కలామో అవమని అడగట్లేదురా ఏదో కాస్త ప్రయోజకులు అవ్వమంటున్నారు కనీసం మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం ఏదో అవ్వండిరా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ సార్ ఏంట్రా ప్లీజ్ క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసినప్పుడు తెలియదు నీకు బ్యాంక్లో డబ్బులు లేవని సార్ నేను కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో కెమిస్ట్రీని సార్ కష్టాలు ఎవరికైనా వస్తాయి 2 ఇన్స్టాల్మెంట్లు కట్టినంత మాత్రాన మీరు అలా చేయడం ఏం బాగాలేదు సార్ ఏం బాగాలేదురా మరి ఇంకే పద్ధతిలో అడగాలి కాలు పట్టుకుని అడగాల సార్ నేను చెప్పేది ఇలాగే అడుగుతారా ఏం చేస్తా అర్థం చేసుకోండి సార్ అర్థం కావట్లేదా అడిగేరా మీరు கொட்டு ரவி ఏంట్రా నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు కొడతావు అసలు అప్పేం చేసావు చేయకేం చేయమంటారా నాన్న రిటైర్ ఇంట్లో కూర్చున్నారు ఆయనకు వచ్చిన డబ్బులు పండు పెళ్లి కోసం పెట్టావు నువ్వు బేవస్గా తిని తిరుగుతున్నావు నాకు వచ్చే జీతం డబ్బులు ఇంటికి సరిపోవు అప్పులు చేయకేం చేయమంటావు ఏంటండి రోడ్డు మీద ఇవన్నీ ఇంట్లో కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు పదండి గీతవర్రా చిన్నప్పటి నుంచి నీతో తిరుగుతూ నువ్వు ఎలాంటి వాడు అన్నీ తెలిసిన అమ్మాయి తనే ఈరోజు నువ్వు ఎందుకు పనికిరాని వెధవని వదిలేసింది అయినా నువ్వు మారావు ఎప్పుడు ఇలా గోడలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటావా తను నిన్ను వదిలేసిన రోజు దగ్గర నుంచి ఇంట్లో ఎవరు సరిగ్గా తిండి కూడా తింటలేదు తెలుసా నీకు నువ్వు మాత్రం చిచి రవి నీకో విషయం తెలుసా నేను మీ అన్నయ్య కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చాలామంది అబ్బాయిలు ఇష్టపడేవాళ్ళు ప్రేమిస్తున్నాం పెళ్లి చేసుకుంటామని లెటర్స్ కూడా రాసేవాళ్ళు నేను వాళ్ళందరినీ వదిలి మీ అన్నయ్యనే ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా బాధ్యత తెలిసిన వారని జీవితానికో లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడుతున్నారని నేనే కాదు రవి ఏ అమ్మాయి అయినా అంతే మీరందరేమో స్టైల్గా ఉంటేనో బైక్స్ మీద తిరిగితేనో ఇష్టపడతారనుకుంటారు చదువుని బాధ్యతల్ని వదిలేసి అమ్మాయిలు వెనకాల పడుతుంటారు అమ్మాయిలేమో బాధ్యత గలవాళ్ళని చదువుకున్న వాళ్ళని ఇష్టపడతారు ఇదే నువ్వు నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేశావనుకో గీతేంటి ఎవరైనా నేను ఇష్టపడతారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఏంటి నా పరిస్థితి ఇందులోంచి బయటపడే మార్గం లేదా అనిపిస్తుంది ఆ ఆలోచనని వదలకుండా సీరియస్గా ఏదో ఒక ప్రయత్నం చేసిన వాడే పైకొస్తాడు ఈ రోజుల్లో చదువుకునే చదువుకి చేసే ఉద్యోగానికి ఎలాగో సంబంధం లేదు సో నీకు చదువు లేదనే దిగులుతూ నీలో ఏదో ఒక హాబీనో టాలెంట్ ఉంటుందిగా దానిని సానపట్టు అదే నిన్ను పైకి తెస్తుంది ఏంట్రా మీరు పడుతున్న కష్టాలు అమ్మ అయ్యా పెడుతుంటే తిని కష్టం కష్టం అని ఫీల్ అయ్యి మీరందరూ వెళ్ళి ఏ వెల్డింగ్ షాప్ లో పనిచేసే కుర్రాన్ని అడగండి అసలు కష్టం అంటే ఏంటో వాడు చెప్తాడు సుత్తి దెబ్బకి వాడు వేలు ఎన్నిసార్లు చితికిందో చెప్తాడు అది చీవు పట్టి సలుపుతుంటే పని చేయడం ఎంత కష్టమో వాడు చెప్తాడు కష్టం అంటే కష్టం అరే దీని ఇంట్లో పెట్టేసరికి తాగిన కిక్ అంతా దిగిపోలేదురా బాబు మళ్ళీ మా నాన్నలేస్తారు రవి ఏంటి మామ ఇంత రాత్రి వచ్చావు అదేరా రై నేను ఇందాక చెప్పానే చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని వీడి గురించే సారీ బాస్ 1 minute రై రై మీ నాన్నతో చెప్పి మీ కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తావరా ఇంట్లో నాకు ఏ పార్ట్ రెస్పెక్ట్ ఉందో నీకు తెలియదే ఉంది మామ మా బాబు లేస్తాడని ఇలా ఇంజన్ ఆపి కారు తోసుకుంటూ వెళ్తున్నాను ఓ పంచేరా నా బైక్ మీద ఫైనాన్స్ నిన్ననే తీర్చేశాను మళ్ళీ ఓ 30,000 తీసిస్తాను నెలకు 5,000 జీతం అనుకో 6 నెలలు ఉద్యోగం చేస్తున్నాను అనుకో ఈలోగా ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు వద్దులేరా నేను ఇంకొచ్చో ట్రై చేస్తాను పోనీ ఓ పని చేయి మావా మన అల్తాఫ్ బాయ్ కొడుకు దుబాయ్లో ఉన్నాడు కదా వాడిని అడిగి ఏదైనా మంచి ఉద్యోగం చూడమను దానికి కట్టాల్సిన డబ్బు మా అన్నయ్యని అడిగి నేను కడతాను ఇలాంటి వాటికంటే మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడరా సర్లేరా నేను ఆలోచిస్తాను బాయ్ బాయ్ ఒరే రవి నీకు వచ్చిన ఆలోచన చాలా మంచిదిరా నువ్వు ఇలాగే ట్రై చేసి ఏదో ఒకటి అవ్వాలరా అలాగేరా వాడి ఫ్రెండ్ ఇంట్లో ఉండడం చూసొస్తాను సరే ఎక్కడ చచ్చారు ఇప్పుడు దాకా తిట్టగానే వెళ్ళిపోయావుగా ఏమైనా చేసుకుంటావేమోనని టెన్షన్ పడుతున్నారు వాడిని ఇంత తిని పడుకోమను ఇప్పటికే లేట్ అయింది ఎవరు మీరు సుల్తాన్ భాయ్ ఉన్నాడా సుల్తాన్ భాయ్ కొంప తీసి వీడు ఇక్కడ సమరసింహారెడ్డిలో తలదాచుకోవట్లేదు కదా ఆ ఒక్క నిమిషం ఉండండి సుల్తాన్ భాయ్ కహా హై ఆప్ ఇదర్ ఆవో జీ सुल्तान भाई जी, सुल्तान भाई। నమస్కారం గురుగారు, వీరి భిక్షపతి గారు, సర్కిల్ 5 మున్సిపాలిటీ। నమస్కారం। వీరేమో గండే గారు, రోడ్ వెల్డింగ్ డిపార్ట్మెంట్। నమస్కారం। వీరు నరసింహరావు గారు, వర్క్ ఇన్స్పెక్టర్। నమస్తే సార్। ఒక అడుగు ఇవ్వడానికే గొడవ పడుతున్న ఈ రోజుల్లో మీరు 30 అడుగులు ఇస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ సార్। రోడ్లు వెడల్పు చేసే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్। మేము పెట్టిన వాలంటరీ స్కీమ్ లో మీరు 30 అడుగుల స్థలం రోడ్డు కోసం ఇచ్చినందుకు ప్రభుత్వం తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్। ఇప్పుడు టోటల్ గా క్లియర్ గా నాకు అర్థమైందిరా। 30 అడుగులు పోతే ఇంకెన్ని అడుగులు మిగులుతుంది సార్? 8 అడుగులు మిగులుతుంది సార్। మంచి పాన్ షాప్ పెట్టుకోవచ్చు। ఎందుకులేండి, అది కూడా మీరే తీసుకోండి, నేను ఇచ్చేస్తాను సార్। ఒక్క నిమిషం, మీరు అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నాండి, నేను ఇప్పుడే వస్తాను। అలాగే సార్। సుల్తాన్ భయ్యా, చూసావు కదా, ఇప్పుడు నాకు ఈ షాపు లేదు, నీ సేవలు నాకు ఇంక అందించక్కర్లేదు। ఐ మీన్, నా దగ్గర నీకు ఉద్యోగం లేదు, నువ్వు దయచేయచ్చు। అలాగే సార్। అదేంట్రా అంటే సర్దుకుని వచ్చేసి రెడీ అయిపోయావా? ఒరే, వెళుతూ వెళుతూ నువ్వు నాకు హెల్ప్ చేయాలి। చెప్పండి గురుగారు। ఆ కార్నర్ లో ఉన్న మదీనా గాడి కేఫ్ లో 2 నెలలు నువ్వు వర్క్ చేయాలిరా। ఎందుకు గురుగారు? ఎందుకంటే ఎన్నాళ్ల నుండో వాడి మీద నాకు పగ। నువ్వు ఒక్క 2 నెలలు అక్కడ పనిచేసావనుకో, అక్కడ నేను పనిచేయగలను, కానీ వాళ్ళని నేను మోసం చేయలేను సార్। ఆ కేఫ్ మాదే కాబట్టి। తీసుకెళ్తూ గానీ ఆ లడ్డు తినవే, కోడలు నెల తప్పిందిరా। ఎన్నాళ్ళరా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో పిల్ల జల రాకుండా ఉంటారు? ఆ ఖర్చు ఏదో నేను దాచిన డబ్బులు ఇస్తాను, నువ్వే మాట్లాడుకు। అవునరా, నువ్వు ఇంకేం ఆలోచించుకో, తీసుకోనయ్యా। అయితే ఈ రోజు కాలనీలో అందర్నీ పిలిచి మంచి పార్టీ ఇద్దాం। అవునరా, ఇప్పుడు ఎందుకు 500 దండగా, మళ్ళీ ఎలాగో సీమంతం వస్తుందా। వదినా, నేను ఇప్పుడు నేను 500 డబ్బులు అడబోతున్నాను, అసలే వద్దు। అరే, మొన్నటి మనం డబ్బులు తీసుకున్నానా, ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చానా, మళ్ళీ పార్టీ అంటే అర్థం లేకుండా అసలే వద్దు। నిన్నటి నుండి రవిగాడు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు, ఒంటరిగా బాధగా కూర్చుంటున్నాడు, నువ్వైనా ఒకసారి పలకరించరాదు? బాధపడి తనింకా బాధపడాలి, ఆ బాధలోంచి తనకు మంచి ఆలోచన వస్తుంది, అదే తనని గొప్పవాణ్ణి చేస్తుంది। పర్లేదు, బాధపడి చేసే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా। నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా। ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకు పోరా సోదరా। పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, నిజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా। నువ్వు కథ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అనిత. నెక్స్ట్ 5-6 డేస్ లో డెలివరీ అవుతుంది. 90% నార్మల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెడిసిన్స్ రాసిస్తాను, కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్. రవి, నీకు వీసా వచ్చిందిరా, రేపే బయలుదేరాలి. వాడికి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదురా. మన వెంటనే గిరి వాళ్ళ అన్నయ్యని కలిసి డబ్బులు తీసుకోవాలిరా. మాట్లాడదు అసలు. ఏం సాధించాలని వెళ్తున్నావు? ఎవరికి దూరంగా ఉండాలని వెళ్తున్నా? అసలు ఇక్కడే డల్ గా ఒంటరిగా ఉంటున్నా, అక్కడ ఒక్కడే ఉండగలవా? అయినా మీకైనా బుద్ధి ఉండక్కర్లా, వెళ్ళొద్దని చెప్పొచ్చుగా. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళే వినట్లేదు. అది కాదు దినా, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు దుబాయ్ వెళ్ళేటైతే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. గిరివాళ అనే దగ్గరికి వెళ్దాం పదండ్రా. నువ్వు దుబాయ్ వెళ్ళి ఎంత సంపాదిస్తావు? మహా అయితే నెలకు 30,000. అదేదో ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చుగా. నువ్వెంత బాగా రిపేర్ చేయగలవో నేను స్వయంగా చూశాను. కావాలంటే ఓ 10 లక్షలు నేనే పెట్టుబడి పెట్టి ఒక సర్వీసింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాను. మా తమ్ముడిని నీతో పాటు ఉంచుతాను. వాడిని నీలా తయారు చేయి. వచ్చిన దాంట్లో చెరుసగం తీసుకోండి. ఏమంటావు? నేను అక్కడికి డబ్బు కోసం వెళ్ళడం లేదు సార్. కొందరికి దూరంగా ఉండాలని వెళ్తున్నాను. ఈ ఊళ్ళో నా ప్రేమ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ అది ఫెయిల్ అయినప్పటి నుంచి అందరూ నా వైపు జాలిగా చూస్తున్నారు. అది నాకెంత బాధగా ఉందో మీకు తెలియదు సార్. నేను మారా గీతలో మార్పు వస్తుందని ఆశపడ్డాను. కానీ తనలో ఎలాంటి మార్పు లేదు. ఇక మారుతుందని ఆశ కూడా లేదు. రేపు తను ఇంకెవరినైనా ఇష్టపడచ్చు. తనతో నా కళ్ళ ముందే తిరగచ్చు. అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు సార్. అందుకే వెళుతున్నాను. ఐఎమ్ సారీ, అవన్నీ నేను ఆలోచించలేదు. ఆల్ ది బెస్ట్. అదిగో వచ్చాడు. మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి అత్తయ్య, ఎవరెక్కడికి వెళ్ళక్కర్లేదని. వదిన అలాగే అంటుంది. నువ్వు వెళ్ళరా, నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళు, వెళ్ళి చాలా గొప్పవాడివై బాగా సంపాదించు. ఆ గీతని అంత మంచి వాణ్ణి వదులుకున్నందుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. వెళ్ళరా, వెళ్ళు. పోనీ నేను వెళ్ళి గీతతో మాట్లాడినా? ప్రేమించడానికి ఎలాంటి అర్హత అవసరం లేదమ్మా, కానీ పెళ్లి చేసుకోవటానికి కావాలి. అసలు నాకు బాధ్యత అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ముందు నన్ను నా కాళ్ళ మీద నిలబడినివ్వు. ఆ తర్వాత మనకు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. నాకు దుబాయ్లో మెకానిక్గా చిన్న ఉద్యోగం వచ్చింది నాన్న. ఇన్నాళ్ళు మీ అందరికీ నేనేం చేయలేకపోయాను. అక్కడికి వెళ్తే ఎంతో కొంత ఉపయోగపడగలననే నమ్మకం నాకుంది. అందుకే వెళ్తున్నాను నాన్న. మీరు అనుకున్నట్లు నేనేం సగంలో వెనక్కి తిరిగి రాను నాన్న. వచ్చి మీ పరువేం తీయను. అవసరమైతే ఏదైనా హోటల్లో కప్పులు కడుగుతూ అక్కడే ఉంటాను తప్ప వెనక్కి మాత్రం రాను నాన్న. ఐఎమ్ సారీ రా, తప్పు నాది. నిన్ను సరిగ్గా పెంచి ఉండాల్సింది. నిన్ను సరిగ్గా పెంచి ఉంటే ఇవాళ పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం నీకు వచ్చేది కాదు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఏ విషయమైనా ఊరందరికీ తెలిసిన తర్వాతే నాకెందుకు తెలుస్తుంది అనిపించేది. కారణం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కన్నతండ్రి అంటే స్కూల్ ఫీజు కట్టి ఇంట్లో గంభీరంగా తిరిగితే చాలనుకునేవాడిని. నాకు తెలుసురా, 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాసులో పాస్ అయిన నా కొడుకు ఇంటర్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో నాకు తెలుసు. అయినా ఏంటో ప్రతిదీ నీతో చర్చిస్తే నా గౌరవం తగ్గిపోతుంది అనుకునేవాడిని. నాకు మీ అమ్మలా నీతో క్లోజ్గా ఉండాలని ఎన్నోసార్లు అనిపించేది. కానీ ఏంటో పిచ్చి, ఎలాగూ నేను నిన్ను ప్రయోజకుని చేయలేకపోయాను. నిన్ను వెళ్ళొద్దనే హక్కు నాకు లేదురా. వెళ్ళు, కానీ వీలైనంత త్వరగా వచ్చాయి. ఏ తండ్రికైనా కన్న కొడుకు ఎదురుగా ఉంటేనేరా సంతోషం. మీరేం కంగారు పడకండి. చిన్న కిరణ్ వైజాగ్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. నాని శాస్త్రి బాంబే వరకు వెళ్తున్నారు. మన రవి దుబాయ్లో దిగ్గానే మన అల్తాబాయ్ కొడుకు వచ్చి రిసీవ్ చేసుకుని అన్ని సెట్ అయ్యే వరకు చూసుకుంటారు అన్నాడు. వాడి గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. మీరు బాధపడకండి ఆంటీ. రవేడి లోపల బట్టలు సర్దుకుంటున్నాడు. ఒకసారి గీతను కలిసి చెప్పొస్తారా? ఆశ చచ్చిపోయిందిరా, కానీ ప్రేమే ఇంకా చావలేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గీత ఎక్కడ? కారిడార్ లో ఉన్నారు. టేక్ కేర్, బై. వేర్ వర్ యు యెస్టర్డే? నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది గీత, నేను వెళ్తున్నాను. నేను ఇక్కడ ఎంతకాలం ఉన్నా ఇదే పని. అదే అక్కడ ఉంటే ఏదో పని చేయొచ్చని. ఏంటి రవి నువ్వు చెప్పేది? నాన్న ఎలాగో పోయారు, ఇప్పుడున్న నువ్వు ఒక్కడివి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్నీ అవసరం అనుకున్నాను. కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్నీ సర్దుకుపోతాయని నాకు ఇప్పుడే తెలుస్తోంది. నువ్వు నాకు దూరం అవుతుంటే తెలుస్తోంది. ఐఎమ్ సారీ రవి, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను తప్పు చేశాను, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐ లవ్ యు రవి, ఐ లవ్ యు సో మచ్. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ డోంట్ లీవ్ మీ అండ్ గో అవే. ఒరే మామ చూసుకొని వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గీతేది ఛాంబర్ లో ఉన్నారు. ఆహా మరి ఇప్పుడే చేసుకుంటారా పెళ్లి? నువ్వు చేసుకుంటావుగా. హాయ్ రవి, హౌ ఆర్ యు? రవి 23rd మన కమల్ గడి పెళ్లి పిలవడానికి వచ్చారు. నువ్వు వస్తావుగా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తాను. హే కమ్ ఆన్ రవి, స్టే విత్ us. సరదాగా అందరూ ఎంజాయ్ చేద్దాం. సారీ యార్, రియల్లీ ఐ హావ్ an important work. Don't think otherwise. Catch you later. Okay, bye. Once again my hearty congratulations. English బాగా ఇంప్రూవ్ చేసావ్. What's the matter? Bye, వస్తాను. రవి ఏంట్రా, ఏమన్నా పనుండొచ్చావా? మొహమేంట్రా అలా ఉంది? ఒంట్లో బాలేదా ఏంటి? జాగ్రత్త గీత, నేను వెళ్తున్నాను. ఏంటి? నేను వెళ్తున్నా వదిన, కనీసం ఇప్పుడైనా మాట్లాడు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వదిన. గీత నన్నో అన్నప్పటి నుంచి ఊళ్ళో అందరూ నేనొక పనికిరాని వాడినని, అప్రయోజకుడినని, అందుకే గీత నో అందని అందరూ అనుకుంటున్నారు. అది నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు వదిన. ఇంకో వారం అయితే నీకు కొడుకు పుడతాడు. కనీసం వాడికైనా నీ బాబాయ్ అప్రయోజకుడు కాదు, వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడని నువ్వు చెప్పాలి. అందుకోసమైనా నేను వెళ్ళాలి వదిన. నువ్వైనా నన్ను అర్థం చేసుకో. అంతా ఓకే కదరా? ఓకే అన్నయ్య, ఇప్పుడే వస్తానా? సరే. ఓకేరా, బాయ్ రా. జాగ్రత్తరా. సీ యు. అక్కడ ఏమైనా అవసరం పడుతుందేమో. వద్దురా, బ్రేస్లెట్ ఎదురా. నేను కూడా ఇక మా నాన్నని ఎదిరించాను రా. రోజు షాప్కి వెళ్ళి కూర్చుంటా. అవునరా, మేమందరం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. నువ్వు వచ్చేసరికి మేమంతా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతాం రా. చివరిసారిగా గీతకు ఫోన్ చేయరా. Yeah, one second. Geeta, call for you. Sorry Ra, charging అయిపోతూనే ఉంది. Ravi phone. ఎవరు రవియా? Yeah. Hello. Flight number IC 255. ఎందుకేనా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందని కలా ऑडिटर की पेपर्स इच्छेंगे हेलो अक्का नेन गीतनी रवि उन्नाडा रवि रवि వెళ్ళిపోయాడు కదా ఎక్కడికి దుబాయ్కి దుబాయ్కా ఎందుకు ఉద్యోగానికి నీకు తెలియదా దుబాయ్కి వెళ్ళడం ఏంటక్క కనీసం మాట వరుసకైనా చెప్పకుండా అసలు ఏమైందక్క నాతో కూడా చెప్పకుండా ఏంటిది సడన్ గా నీకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు కదా గీతా రవిగాడు మనకి చెప్పకుండా ఇంకా ఆలోచిస్తావేంటమ్మా వెళ్ళు వెళ్ళి వాడిని ఆపు నువ్వు 10th పాస్ అయితే వాడు గుండు గీయించుకున్న పిచ్చి ప్రేమికుడమ్మా నేను ఇంతగా ప్రేమించేవాడు నీకెప్పటికీ దొరకడు వెళ్ళమ్మా వెళ్ళి ఆపు ఫ్లైట్ ఎన్నిటి బాబాయ్ 5:00కే ఎందుకు వచ్చావు వెళ్ళిపోతున్నాను చూసి తాడా చెప్పి సంతోషంగా వదిలించుకుందామని వచ్చావా మేమంతా వద్దన్నా నీ మీద ప్రేమతో కూలీగా చేశాడు ఏ వాడు తలుచుకుంటే నీకన్నా అందమైన అమ్మాయి దొరకదా అరే ఈ ఊరంతా ఇష్టపడుతుంటే నువ్వు ఇష్టపడడానికి వాళ్ళు ఒక్క మనిషి కూడా కనిపించలేదా అయినా మందరికి తెలిసిన ప్రేమని ఒక్కదానికి ఎలా తెలియకుండా ఉంటుంది మగాడికి కేవలం ప్రేమను గుర్తించి ఆడుతుంటుందా నిన్ను చూస్తుంటే ప్రేమంటేనే భయం వేస్తుంది రేయ్ రవిగాడు వెళ్తున్నాడు రండ్రా గీత యువర్ లక్కీ ఫ్లైట్ 2 hours లేట్ మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా. నాన్న ఎలాగో లేరు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నా, కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుంటాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నాకు దూరం అవుతున్నావు అని తెలిసినప్పటి నుంచి అర్థమవుతోంది రవి. ఐ లవ్ యూ రవి.